మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం మీ మొఖాలు ఎక్కడ పరలోకం గురించి మాట్లాడుకుంటున్నారో ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాం జీవితాలు అయిపోయినాయి సరే పరలోకం కోసమే అంటే అలా అయిపోయింది పరిస్థితి మనం గత వారాల్లో నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన తీసుకుని దాని నుంచే మళ్ళీ వెళదాం ఈరోజు కూడా నాలుగు అధ్యాయం మొదటి రోజు ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని ఆ మాట్లాడినవాడు ఇక్కడికి ఎక్కి రమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచదని నేను హలేలువుయా మనం ఈ వచనం ద్వారా అసలు ఏ సంగతులు జరిగిన తర్వాత చూసాం పరలోకాన్ని ఇంతకుముందు భక్తులు ఎలా చూశారు ఎప్పటి పరలోకాన్ని చూశాడో చూసాం యోహాను ఎంతకాలపు పరలోకాన్ని చూశాడు చూసాం యోహాను పరలోకంలో ఏమి ఉండడం చూశాడో చూసాం ఏమి ఉండడం ఆ తర్వాత మొన్న వారంలో పరలోకంలో ఏం జరగడం చూశాడు ఏం ఉండడం చూశాడు నాలుగు జీవులు సింహాసనం ఇరవై నలుగురు పెద్దదులు ఇవన్నీ ఉండడం చూశాడు ఏం జరగడం చూశాడు సింహాసనాసీనుడైన వాడు చేతిలో గ్రంథాన్ని పట్టుకోవడం ఆ గ్రంథాన్ని గొర్రెపిల్ల తీసుకోవడం ఆ గొర్రె పిల్ల ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క ముద్ర నాలుగు ముద్రల వరకు విప్పడాన్ని మనం చూసాం మనం అంతవరకు చూసాం అంటే యోహాను అంతవరకు చూశాడు అదే యోహాను చూసిన దాన్ని మనం అంతవరకు చూసాం అయితే ఇప్పుడు నా అభిప్రాయం నేను మీకు చెప్పాను దాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పాలనుకున్నాను రుద్రానికి కాదు చిన్న క్లారిటీ కోసం ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం ఈ ముద్రలలో ఏది కూడా ఒక్కటి కూడా ఎప్పటికీ ఓపెన్ అవ్వలేదు ఎందుకు ఓపెన్ అవ్వలేదంటే ప్రపంచంలో నా ఒక్కడికే ప్రపంచం అంతటి మీద అధికారం కావాలి నేనే ప్రపంచాధిపత్యం కలిగి ఉంటాను అని ముందుకు వచ్చిన ఎవరు లేరు ఎవరు లేరు అమెరికా ఉంది ఈరోజు ప్రపంచం అంతా శాసించే దేశాల్లో అమెరికా రష్యా చైనా మూడు ప్రధానమైన దేశాలు ఇప్పుడు అమెరికా యుద్ధం చేసి చైనాను ఆక్రమించాలనుకోదు చైనా కంటే ముందుకు వెళ్ళిపోవాలి సంపాదనలో రష్యా ఆక్రమించేస్తే అమెరికాను ఆక్రమించేసి అమెరికాగా అధిపతి అనుకోవట్లే అమెరికా కంటే ఎక్కువ సంపాదించాలి ఎక్కువ దేశాలని తన కూటములో చేర్చుకోవాలి ఎక్కువగా ఈ ఆర్థికంగా బలపడవాలి సైనిక పరంగా బలపడాలి యుద్ధానికి వస్తే మనమే గెలవాలి ఇదే తప్ప ప్రపంచాన్ని జయించేద్దాం అని ఎప్పుడుప్పుడు ఈ ఈ తరాలు రమారమీలో ఎవరో ముందుకెళ్ళా ఇంత ముందే జరిగినాయి ప్రపంచ యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ప్రపంచాధిపతి ఒకడు అవలా రెండో ప్రపంచ యుద్ధం జరిగింది ప్రపంచాధిపతి ఒకడు అవలా ఆ యుద్ధాల్లో గెలిచిన వాళ్ళకి నీకే హక్కు అని ఎవడ ఎవడబడి మన ఆయన అమెరికాకి పన్ను కడుతున్నావా రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా గెలిచింది అమెరికాకి ఆయన పన్ను కడుతున్నావా లేదు ప్రపంచ ఆధిపత్యం లేదు ప్రపంచంలోకి వెళ్ళా ఆర్థిక పరంగా గొప్ప దేశం కావచ్చు కానీ అధికారం లేదు ఏ దేశం మీద దానికి అధికారం లేదు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జరుగుతున్న జాతీయపరమైన పరిస్థితులు అయితే మనం చూసింది ఏంటి ఒక వ్యక్తి జయించు జయించడానికి బయలుదేరాడు సమము పిలిచింది అతడు దత్తి మీద కిరీటం ఉందంటే కొన్నింటిని గెలిచాడు ఇంకా అనేకమైన వాటిని గెలవడానికి ముందుకు వెళ్తున్నాడు వెళ్ళిన వాడు ఎద్దువలే జనాలు పొడుచుకునేలాగా చేశాడు తర్వాత కరువులు వచ్చి ప్రజలు బాధపడేలా చేశాడు తద్వారా మరణాలు వచ్చి పక్షులు పీకు పరిస్థితికి రాబోతుంది కానీ ఇవేవి భూమి మీద జరగలే కానీ దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అంటే ప్రపంచాధిపత్యం చెలాయించాలి లేదా అందరి మీద నేనే అధికారిగా ఉండాలనేది ఈ దేశాలు నాకు ముప్పై దేశాలు ఇరవై దేశాలు వాళ్ళు కలుపుకుండా నాటో అని ఇలా కొన్ని కోటములు ఏర్పడ్డాయి ఈ కోటముల ఉద్దేశం ఏంటంటే ఒక్కో దేశం ఒక్కో దేశం ఒక్కో దేశాన్ని యాడ్ చేసుకుని మేమంతా ఒక టీము అనే ప్రయత్నాలు ప్రారంభమైనవి కానీ అలా చేయగలిగిన వ్యక్తి మాత్రం బయటికి రాలా ఇంకా రాలేదు అందు నిమిత్తం ఒక వచనం నేను మీకు చూపిస్తాను దశలోనికి రాసిన రెండవ పత్రిక దశలోనికి రాసిన రెండవ పత్రిక ఏడో వచనం ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రీ చేయిచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు ఎవరు అడ్డగిస్తున్నారండి ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మాన్ని అడ్డగించుచున్నది ఇదివరకు ఇప్పటికే క్రీ చేసున్నది కానీ వరకు అటగించుచున్నవాడు మధ్య నుంచి తీసివేయబడి వరకే అటగించును ఎవరో ఒక ఆయన అటగిస్తున్నాడట ఆ మధ్యలోంచి తీసేయబడే వరకు అటగిస్తాడు అప్పుడు ఆ ధర్మ విరోధి బయల్పరచబడును అన్నాడు వచనం కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు అన్నాడు మనకు రాసి ఉంటే బాగుండేది తెస్లని చెప్పేసేటట్టు కానీ అది మనకు చెప్పలా సీక్రెట్గా దాన్ని వదిలేసాడు ఎందుకు వాళ్ళకి చెప్పాడు ఇదివరకు ఒకటి అడ్డగించు చున్నది దానికి ఎందుకు అడ్డగించు చున్నవాడు వాటి గురించి చూద్దాం ఎప్పుడైనా సంగతి చూద్దాం కానీ మొత్తానికి అడ్డగించు చున్నది ఒకటి అడ్డగించు వాడు ఒకరు మొత్తానికి ఆరో వచనం ఏడో వచనంలో రెండు బలమైన పవర్స్ ఈ ధర్మ విరోధిని ఆపుతున్నాయి వాడు రావాలనుకుంటున్నాడు ఆల్రెడీ క్రీ స్టార్ట్ చేశాడు కానీ రాకుండా ఆపుతున్నాడు ఎప్పుడైతే మధ్యలోంచి వారు తీసివేయబడతారో అడ్డగించు చున్నది అడ్డగించు చున్నవాడు ఈ రెండు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో మధ్యలోంచి అప్పుడు వీడు బయటకు వస్తాడు ఎంతకాలం ఉంటాడు వాడు తన సొంత కాలమందు వాడికి ఓన్ టైం ఒకటి ఉంది ఈ ధర్మ విరోధికి క్రీస్తు విరోధి అంటాం ఏమంటావాడి క్రీస్తు విరోధి అంచక్రీస్తు కాదు యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి అంచక్రీస్తు అంటే అంచ్యక్రీస్తు యేసుపురం వచ్చేవాడు ఎవరు మధ్యలో క్రీస్తు విరోధులు వస్తారు కానీ అసలైన క్రీస్తు విరోధి వీడే ఈ వీడు బయటికి రాకుండా అడ్డగించు చున్నది అడ్డగించు వాడు ఇద్దరు కలిసి ఆపేశారు ఎన్ని కానీ ఇడేం చేస్తున్నారంటే వర్క్ జరుగుతుంది ప్రజెంట్ కూడా వర్కే జరుగుతుంది ఒక రోజు రాబోతుంది ఈ అడ్డగించు చున్న తెసలో నీకు తెలిసిన వాళ్ళకి తెలిసిపోయింది మ్యాటర్ ఆ తెలిసిన ఆ శక్తి ఏదో అది తీసివేయబడినప్పుడు అడ్డగించుచున్నవాడు ఆపుతున్నవాడు ఎవరో అతను మధ్యలోంచి వెళ్ళిపోయినప్పుడు వీడు వాడి ఓన్ టైంలో బయటకు వస్తాడు వాడి సొంత కాలం ఈ భూమి మీద వాడికి నచ్చినట్టు చెయ్యబోతున్నాడు ఇవేం జరగలేదు కదా ఏం జరగలేదు ఆ రోజు భూమి మీద సాగం ఉన్నప్పుడు సాగం ఉంది పరిశుద్ధాత్మడు ఉన్నాడు యేసుక్రీస్తు ఉన్నాడు శక్తి ఉంది వరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అప్పుడు ఏదైతే సంఘంలో ఉందో క్రీస్తు విరోధి రాపేదో అవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి కొనసాగుతున్నాయి సో మధ్యలోంచి ఫలానా తీసివేయబడింది అన్నానికి ఏం లేదు అన్నీ అలాగే కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా ఆ ధర్మ విరోధి బయట పడలేదు కానీ ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఎప్పటికే జరుగుతుందని అప్పుడే చెప్పాడు అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు ఇప్పటికది ఇంకా పెరిగింది వాడు రెడీగా ఉన్నాడు సో ఇది ఈ కారణాలు పెట్టి అంటే ఈ నాలుగు ముద్రల సంభవాలు కానీ లేదా ఈ తెసలోనికి పత్రికలో చదివిన వచ్చినాన్ని కానీ రెండింటిని మనం దగ్గర పెట్టుకుంటే ఈ ముద్రలు అనేవి ఏవి ఇంకా ఓపెన్ కాలేదు కానీ ఓపెన్ అవ్వడానికి సమయం చాలా దగ్గరగా ఉన్నట్లుగా పరిస్థితులు చాలా దగ్గరగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఇంతవరకు ఓకే అయితే ఈ మరలోకం అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకునే ప్రతి వారం నేను మీకు కండిషన్ పెడుతున్నాను ఇది మీకు ఇది చెప్పాలి ఇది మీకు అర్థం అవ్వాలంటే ఏంటి అనేది మీకు కండిషన్ పెడుతున్నాను ఏంటది మొత్తం తెచ్చుకోవాలి బుర్ర పాదరసంలాగా పనిచేయాలి చాలా స్పీడ్గా ఒక పాయింట్ చదివితే టక్ అనేది మీకు ఐడియా రావాలి అలాంటి ఈ వారం చాలా ఉంటాయి ఎవడు తెచ్చాడో బుర్రకాయ ఎవడ తేలదో తెలిసి మాది ఊరికినే కానీ మీ ట్రయల్స్ మీరు ట్రై చేయండి ఎందుకంటే సులువైన విషయం ఏం కాదు మీ ట్రయల్స్ మీరు ట్రై చేయండి పరలోకం అంటే ప్రకటన గ్రంథం అర్థం కాకపోవడానికి పరలోకం విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉండడానికి ఇంకో కారణం ఏంటంటే నిన్న నిన్నగాక మొన్న నాకు తెలుసు ఒక ఆయన విజయవాడ బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ అతను నాకు వీడియో పెట్టాడు జనరల్గా పెట్టడం నా నెంబర్ ఉందని కూడా తెలియదు ఎప్పుడో మాట్లాడాను నేను ఓ వీడియో పెట్టాను ఆయన పెడితే ఎప్పుడు పెట్టరైనా తెలిసి పెట్టాడా తెలియక పెట్టారా నెంబర్ ఉందా అనుకుంటా ఓపెన్ చేస్తే అది ప్రకటన గ్రంథం మీద ప్రశ్న జవాబులు టాపిక్ నేను అనుకుంటున్నాను దేవుడు నాకు ఏదో చెప్పడానికి ఇలా పంపించేసి ఉంటాడు ప్రభావ ప్రిపేర్ అవ్వకుండా కొవ్వు మీద పంపేసేవా పార్సిల్ చేశాను అనుకున్నా ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే స్టార్టింగ్ ఏదో చెప్తున్నారు వేరే విషయాలు చెప్తున్నారు ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుతూ మొదటి ముద్ర విప్పినప్పుడు ఆ వ్యక్తి ఎవరని అడిగేనట్టున్నారు క్వశ్చన్ క్వశ్చన్ లేదు అందులో ఆయన ఏం చెప్తున్నాడంటే తెల్లని గుర్రం ఎక్కాడు తెలుపు క్రీస్తుకు సాదృశ్యం కానీ వాడు క్రీస్తు కాదు క్రీస్తు విరోధి అలా మోసగిస్తాడు అని చెప్పారు ఓకే అని అతని చేతిలో చూసారా విల్లుంద కానీ బాణప్ప లేవు లేవన్నాడు నా చిన్నప్పటి నుంచి ఇదే ప్రసంగం అందరం విల్లుంద కానీ బాణప్పలు లేవు సరే తెల్లని గుర్రం ఉంది పైన కూర్చున్నాడు కిరీటం పెట్టుకున్నాడు విల్లు చేతిలో ఉంది బట్టలు వేసుకున్నాడా లేదా అతను రాయాలా అది అది రాయాలా చెప్పులేసుకున్నాడా అది రాయాలా అతను జుట్టు ఉందంటవా అది రాయాలా కళ్ళు ఉన్నాయంటవా అది రాయాలా చేతిలో బాణ ఉందంటే బాణ పుల్లల కోసం రాయాలా అవసరం ఏముంది చేతిలో విల్లు ఉందని ఆటోమేటిక్గా బాణ పుల్లలు ఉంటాయి వరం ఉంది అంటే అందులో కత్తుందని అర్థం కత్తి చేతితో అంటే పక్కన కత్తు ఉంది కానీ వరలేదు చూసారా వరలేదని రాయలేదు అక్కడ బాగా ఉంది పొలం లేవని రాయలేదు అక్కడ ఇంకా నేను వద్దులే నాకు ఎందుకు పంపాడు అర్థమైంది ప్రకటన గ్రంథం ఎందుకు ఎక్కువ మందికి మనకు అర్థం అవదంటే ఆయన బైబిల్ కాలేజ్ ప్రొఫెసరే కానీ అంతకుముందే ప్రసంగం ఇది ఎప్పుడో అందుకే మనం చదివేటప్పుడు అలా చదువుతాడు విప్పినప్పుడు తెల్లని గుర్రం ఎక్కువ వస్తున్నాడు చేతిలో ఉంది ఉందంటే కానీ మానపుల లేవు అని చదివేసుకుంటాడు మనసులో ఇంకా లేకపోయినా అలా మనం ఏదో ఒక ఐడియాతో దాన్ని చదువుతాం ఏదో ఒక ఐడియాతో ప్రకటన గ్రంథాన్ని చదువుతాం అందుకు అది మనకి ఎన్నో సందేహాలు సమస్యలని మిగిల్చిపోతుంది నేను సాల్వ్ చేస్తానని చెప్పట్లేదు నేను ఇంకా అంతకంటే ఎక్కువ క్వశ్చన్లు వదిలేసిపోతాను ఈరోజు బట్ కొత్తగా అంటే మనం ఫ్రెష్గా చదువుతాం అది ఆల్రెడీ ఎవరో చెప్పినాయి అయితే అది నిజమే అనుకో నమ్ముదాం మంచిదే అది ఇంక ఇది ఎవరు చెప్పారు దీనికి ఏం చెప్పారు అనుకోకుండా అసలు అందులో ఉన్నదాన్ని మనం చూడడానికి మనం ప్రయత్నిద్దాం అండ్ సెకండ్ థింగ్ మనకి ఎందుకు ప్రకటన గ్రంథం బాగా అర్థం కాదంటే బైబిల్ చదివినప్పుడు కొత్త నిబంధన చదవాలి అని ఎవడన్నా పెట్టుకున్నప్పుడు చిన్నప్పుడు స్తంభాలు అంటుకుని వెనక పరిగెట్టి ఆటలాగా ఇలా అంటుకుని పారిపోయినట్టు ఎబ్రి పత్రిక యోధాపత్రిక చదివి మళ్ళీ మత్త దగ్గర పోతుంటే చేయడం ఓపెన్ చేయం అదో సమస్య ఓపెన్ చేసిన అమ్మ దీన్ని ఓపెన్ చేసాం ఈ రోజు ఒకటి వెళ్ళి టపా టపా అయిపోయింది అలా చదవడం ఒక సమస్య ఆల్రెడీ వినేసి దాని దృష్టిలో ప్రకటన గ్రంథం చదవడం సమస్య ప్రకటన గ్రంథం చదవపోవడం సమస్య చదివేటప్పుడు ఇది మనకు ఎలాగో అర్థం కాదులే అని ఇటు అటు తిప్పి చదవడం సమస్య ఇన్ని కారణాల వలన అది మనకి సరిగా అర్థం కాదు ఆ కారణాలన్నీ తీసేస్తే ఒక టూ త్రీ పర్సెంట్ అన్న ఖచ్చితంగా అర్థమవుతుంది దేవుని స్తోత్రం ఆ టూ త్రీ పర్సెంట్ కోసమే ఇన్ని వారాల నుంచి ట్రై చేస్తున్నాం ఇంకొన్ని వారాలు మనం ట్రై చేద్దాం సరే ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చాం నాలుగు ముద్రలు వెప్పడం మనం చూసాం తర్వాత జరిగే సంఘటనలు చిన్న ప్రార్థన తర్వాత మనం చూద్దాం అండ్ కం కన్ఫామ్గా ప్రార్థనలో ఇంటి దగ్గర వదిలిని కూడా తెచ్చేసుకోండి చాలా ఎలర్ట్గా మీరు ఈరోజు ఉండాలి ఉంటే నేను కొంచెం స్పీడ్గా వెళ్ళి ఇన్ టైంలో మనం దాన్ని క్లోజ్ చేయగలుగుతాం దేవుని స్తోత్రం ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయం ఇప్పుడు ఎన్నో ముద్ర విప్పడం మనం చూడాలి ఐదవ ముద్ర ఆరో అధ్యాయం వచనం ఆయన ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపేటము క్రింద చూచి తిని చాలా షార్ప్గా చదవాలి దాన్ని మీరు వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తెచ్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులను ప్రతిదండన చేయు ఉందని బిగ్గరగా కేకలు వేసిన తెల్లని వస్త్రాలు వారిలో ప్రతి ఇయ్యబడను మరియు వాళ్ళతో ఒక స్వరం ఇలా చెప్తుందంటే వారి వలనే చంపబడబోహు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించవలెనని వారితో చెప్పబడిను అన్నా కదా మీరు చదివిన దాంట్లోంచి నేను కొన్ని విషయాలు అడుగుతాను అడుగుతాను చెప్తాను కానీ మనం మన పని ఏంటంటే ప్రకటన కనుక గురించి చెప్పుకోవడం కాదు ఇప్పుడు పరలోకం కోసం చెప్పుకోవడం కాబట్టి ఇవి ఏంటి అనేదాంగ మనం ఎప్పుడన్నా చూద్దాం కానీ చూసిన దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఎక్కడా భూమి మీద పరలోకంలోనా గట్టిగా చెప్పాలి ఓకే వెరీ గుడ్ పర్లేదు మీరు గట్టిగా చెప్పండి తప్పు కాన్ఫిడెంట్గా చేసినా పర్లేదుసుకోవచ్చు పరలోకంలో జరుగుతుంది ముందు నాలుగు నాలుగు ముద్రలు విప్పినప్పుడు ఎక్కడ జరిగింది సంభవాలన్నీ భూమి మీద జరిగినాయి ఐదో ముద్ర విప్పేసరికి మాత్రం సంభవాలు ఎక్కడ జరుగుతున్నాయి పరలోకంలో జరుగుతున్నాయి బలిపీటము క్రింద ఆత్మల్ని చూసారట బలిపీఠము క్రింద ఆత్మల్ని చూశారట ఆత్మలు ఎవరివి అంటే దేవుని వాక్యము నిమిత్తము వారిచ్చిన సాక్ష్యం విన్నారు వాళ్ళు ఆ వాకింగ్ గురించి బయట అందరికి చెప్ చెప్పడం మొదలుపెట్టినందుకు చంపేశారు అలా అలా చంపబడిపోయారట చంపబడిన వారి ఆత్మలను బలిపేటము క్రింద చూచి అసలు బలిపేట ఎందుకు అక్కడ ఫస్ట్ క్వశ్చన్ బలిపేట ఎందుకు చెప్పాలి ఎందుకంటే పరలోకంలో దేవాలయం ఉంది కాబట్టి మనం మాట్లాడుకున్నాం కదా పరలోకంలో దేవాలయం ఉంది కాబట్టి దాని నమూనాలోనే మోసే భూమి మీద తయారు చేశాడు మోసే భూమి మీద ఏ బలిపేటపు నమూనా చేశాడో దాన్ని ఒరిజినల్ బలిపేటం కింద ఏమున్నాయి ఆత్మలు ఉన్నాయి ఆ ఆత్మల్ని ముందెందుకు చూడలేదు ఇప్పుడు ఎందుకు చూశారంటే నాలుగో ముద్ర విప్పిన ఐదో ముద్ర విప్పినప్పుడు వాళ్ళు వచ్చారు అంటే ఐదో ముద్రగా నాలుగో ముద్రకి మధ్యన ఎప్పుడో చంపబడి ఉండొచ్చు మేబీ తెలియదు మనకు తర్వాత చూద్దాం బట్ మీ ఆలోచించడానికి నేను చెప్తున్నాను ఫస్ట్ థింగ్ బలిపీటం ఎందుకు ఉంది పరలోకంలో దేవాలయం ఉంది కాబట్టి నా రెండో ప్రశ్న ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి మంచోడు కాకపోతే పాతాళం మంచోడైతే పరదేశు అయితే ఇంకెళ్ళరు కదా వీళ్ళు పాతాళంలోనూ లేదు పరదేశంలోనూ లేదు బలిపేట కింద కింద ఉన్నారు చదువుతున్నప్పుడు ఏమన్నా స్టైక్ అయిందా బలిపేయటం కింద ఎందుకున్నారు నేను చెప్పనట్లని నేను ప్రశ్న అడుగుతున్నాను ఈ ప్రశ్న మనకు రావాలని ఎందుకంటే పరలోకం గురించి తెలుసుకోవడానికి దాన్ని వివరించుకోవాల్సిన అవసరం అంత లేదు ఎప్పుడైనా చూద్దామేమో దీని సిరీస్లో చివరైనా పడతామో మనకు తెలియదు మొత్తానికి బలిపేయటం కింద ఆత్మలు ఉన్నారు వాళ్ళు పరదేశంలో లేరు పాతాలంలో లేరు నేరుగా పరలోకం పోయారు ఎక్కడా ఏ వచ్చును మనకు అంతగా సపోర్ట్ చేయదు ఒక వ్యక్తి చచ్చిపోయినట్ అతని ఆత్మ పరలోకం పోతుంది పరలోకంలో బలిపీఠం కింద ఉంటుందని మనం ఎక్కడైనా చదివామా బైబుల్ ఎక్కడైనా మనం చూసామా కానీ వీళ్ళు చాలా స్పెషల్ బలిపేటం కింద ఉన్నారు ఇంకో మాట పరలోకానికి ఒకరు వెళితే శరీరంతో వెళ్తారా ఆత్మగా వెళ్తారా గట్టి చెప్పాలి ఆహా శరీరంతో వెళ్తారా శరీరంతోనే వెళ్తారు కానీ అది శరీరంగా మహిమ శరీరం అది మనం ఎక్కడ చూస్తాం సింపుల్గా కొరిందు రాసిన మొదట పత్రిక పదిహేనో అధ్యాయంలో రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోవాలి అందుకని రెప్పపాటులో మనం మార్పు పొందుదుము పౌలేమన్నాడు బతుకున్న వాళ్ళు మార్పు పొందుతారట సమాధుల్లో ఉన్నవాళ్ళు నూతన దేహాలు ధరించుకుంటారట రెండు కొరిందలు ఐదో అధ్యాయులు కూడా ఒక గుడారం వస్తుంది ఆ గుడారం దీని మీద ధరించుకుంటాం చచ్చిపోయిన వాళ్ళు కూడా గుడారం తొడుక్కుంటారు తొడుక్కుని ఏకంగా ప్రభుని ఎదుర్కొంటాం సో ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పటికి సంఘం కావచ్చు బ్రతుకున్న వాళ్ళు కావచ్చు చచ్చిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు పునరుద్ధానం అయితే బ్రతుకున్న వాళ్ళు మార్పు పొందితే వీరందరూ మాత్రం అక్షయమైన శరీరాలు కలిగి ఉంటారనేది వాస్తవం అవును కదా అయితే శరీరాలు ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు వెళ్ళాలి ఇంకో క్వశ్చన్ ఉంది అందులో ఐదో ముద్ర ప్రశ్నల పొట్ట నాలుగు ముద్రలో సమస్యలు శ్రమలో తెస్తే ఐదో ప్రశ్న సమస్య ప్రశ్నలు తెస్తుంది కానీ ఆ ఐదో ముద్రలోనే ఐదో ముద్ర ఆరో ముద్రలోనే ప్రకటన గ్రంథం అర్థమంతా దాగి ఉంటుంది ఎప్పుడైనా మనం దాని సంగతి చూస్తాం జస్ట్ నేను ఎందుకు చెప్తానంటే మీరు స్టడీ చేసుకోవడానికి పనిచేసేలాగా సో నేను ఇప్పుడు కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగాను బలిపేట ఎందుకుంది బలిపేట కింద ఎందుకున్నారు అసలు ఆత్మలుగా ఎందుకున్నారు ఇళ్ళు శరీరం లేకుండా ఒక ఆయన ఏం రాశాడంటే మామూలు వాళ్ళు చచ్చిపోతే ఒకలాగా వెళ్తారు పరలోకం వీళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు కోసం హతసాక్షులైన వారు వాళ్ళు హతసాక్షులైన వారి ఆత్మలు పా బలిపీఠం కింద ఉంటే మామూలు వాళ్ళు మామూలు చోట ఉంటారు హతసాక్షులైన వాళ్ళు బలిపీఠం కింద ఉంటారు అని చెప్పారు ఓ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అపోస్తరణ పౌలు కూడా యేసు ప్రభు చచ్చిపోడు కదా ఏమని ప్రార్థన చేశారు బలిపీఠం కింద నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చ తీర్చక భూనివాసుల్ని దేని గురించి మా రక్తం నిమిత్తం ప్రతిదండం చేయకుందు అంటే అర్థం ఏంటంటే మమ్మల్ని చంపినాన్ని ఎప్పుడు చంపుతా అని అడుగుతున్నారు వాళ్ళు అర్థమైందా బలిపీటం కింద నుంచి స్థేపన కూడా గురించి చచ్చిపోయాడు కదా స్థేపన బలిపీటం కింద ఉన్నాడు అనుకో దేవుని అడుగుతాడు ఎప్పుడు చంపుతాడు అని అడుగుతాడా ఆలోచించండి అసలు పౌలు అడుగుతాడు అలాగా అడుగుతాడు అడుగుతాడ ఎవరన్నా అడుగుతారా ఏసుక్రీస్తు కోసం అత సాక్షి అయినోడు ఎవ్వరూ కూడా మా రక్తం నిమిత్తం ప్రతిదండం చేయమని అడగరు పరలోకం వచ్చాం ఎంతకంటే ఏం కావాలరా బాబు అనుకుంటాడు గట్టిగా స్తోత్రం చేద్దాం వచ్చేసావురా బాబు పరలోకం శరీరం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి బలిపేట కింద ఉంటే ఎక్కడుంటే ఏంటా బాబు పరలోకం వచ్చేసాం చాలురా బాబు అనుకుంటారు అమ్మయ్య అనుకుంటారు ఇక ఇంతకంటే సంతోషం ఏమీ లేదనుకుంటారు కానీ వీళ్ళు ఏమో అడుగుతున్నారు తెలుసా ఎప్పుడు చంపుతావాళ్ళని ఎప్పుడు చంపుతా వాళ్ళని దేవుడేమన్నాడు తప్పమ్మ అలా అనకూడదు అన్నాడా కాదు చావాల్సిన వాళ్ళు లెక్క ఉంది వాళ్ళు కూడా చచ్చిపోయిన తర్వాత అప్పుడు తీర్పు తీరుస్తారన్నాడు ఈ లెక్క ఏంటి మళ్ళీ చావాల్సిన వాళ్ళకి వాళ్ళు లెక్క ఉందట అంత చావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారంటే కంగారు పడకుండా కొద్ది కాలం ఇంకా చాలా తక్కువ టైం అంటే ఇంచుమించు ఆయన లెక్క దగ్గర దగ్గరలో చచ్చిపోయి ఉంటారు ఇంకా కొద్దిమంది ఉంటారు వాళ్ళు కూడా చచ్చిపోతారు త్వరలోనే వాళ్ళు కూడా వచ్చేస్తారు పైకి వచ్చినప్పుడు చూద్దిగా నా సంగతే అట్నాడు అప్పుడు దాకా రా కింద మన వాళ్ళు ఉన్నారు రావాల్సిన వాళ్ళు నేను చంపేయాల్సి వస్తుంది మళ్ళీ తీర్పు ప్రదండం పంపిస్తే వాళ్ళ పైకి వచ్చిన తర్వాత నేను కింద ఉన్న వాళ్ళ సంగతి చూస్తానన్నాడు ఏంటా లెక్క ఇంకో మాట చెప్తానే మనం ప్రభు అని ప్రార్థన చేస్తాం యేసు అని ప్రార్థన చేస్తాం తండ్రి అని ప్రార్థన చేస్తాం యహోవాన్ని ప్రార్థన చేస్తాం ఎప్పుడైనా నాదాన్ని ప్రార్థన చేస్తామా ఎప్పుడైనా ఆలోచించ ఎప్పుడైనా ఎవరైనా మనం ఇన్ని సంవత్సరాల ఇన్ని తరాల క్రైస్తవ్యంలో పుస్తకాలు ఉన్నాయి పాత పాత పుస్తకాలు ప్రసంగాలు ఉన్నాయి ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి నాదా అని ప్రార్థన చేశామా పొర్రపాటు నేను విన్నామా ఎప్పుడైనా కానీ కింద వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు నాదా పాటలే ఉండవు ఏసు దేవుణ్ణి నాదా అని పిలిచే పాటలే ఉండవు మాక్సిమం మనకి అలాంటిది ఎప్పుడు నేను వినలే నేను చేయలే మీరే వినలేదు నేను చదివినంతవరకు చాలా పుస్తకాలు అవి చదివినంతవరకు ఎప్పుడు నాదా అని ఏసుని పిలవలేదే వాళ్ళు చాలా స్పెషల్గా చాలా కొత్తగా ప్రార్థన చేస్తారు ఇంకొక ఆయన ఏమన్నాడంటే దేవుడు తన సంఘానికి ఇంకా అంత ఫుల్ఫిల్ అయిపోద్ది సంఘం వీళ్ళు ఎవరంటే ఇంకా కొంత లెక్క రావాలన్నారు కదా ఆ లెక్క కూడా సెటిల్ అయిపోయిన తర్వాత ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఏడో అధ్యాయంలో కనబడతారని ఉంది చెప్పాడు ఆయన ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినావు అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిన వాళ్ళు తెల్ల బట్టలు పట్టుకుని కజ్జోర బట్టలు పట్టుకుని ప్రభుని ఆరాధిస్తున్నారు వీళ్ళే వాళ్ళు అన్నారు చదివారు కదా నేను చదివింది మీకేమనిపించింది అక్కడ ఇంకా లెక్క సరిపోలేదు వస్తే లెక్క సరిపోద్ది అన్నాడు ఎవరు ఎవడో లెక్కింపజాలని వాళ్ళు దేవుని స్తోత్రం అర్థవుతుందా మనం చూడగానే ఎప్పుడైనా ఒక వచనానికి ఇంకొక వచనం ఎవరైనా కలిపి చెప్పినప్పుడు అది దానికి సరిపోతుందో లేదో చూడాలనుకోవడం ఇలా చూడాలి చూడాలనుకున్నప్పుడు ఇలా పరి ఇలా పరిశోధన చేయడానికి ప్రయత్నించాలి అక్కడ సహదాసుని లెక్క ఒకటి ఉంది ఆ లెక్క సరిపోతే చాలు అన్నాడు ఎక్కడేంటి ఎవడో లెక్కింపజాలని పెద్ద సమూహం అని చెప్పాడు సో ఏళ్ళో ఒకటి కాదు అది క్లియర్ అయితే వాళ్ళు ఎవరు దాని సంగతి మనం తర్వాత చూద్దాం మీ అన్ని మాత్రం అర్థమైంది కదా బలిపేట కింద ఉన్న ఆత్మల గురించి మనకి అన్ని ప్రశ్నలు రావలసిన అవసరం ఉంది మొత్తానికి సింపుల్గా చెప్పాలంటే ఐదో ముద్ద రూపాయలు బలిపేట ఉంది బలిపేట కింద ఆత్మలు ఉన్నారు వాళ్ళు వైట్ డ్రెస్సులు వేసుకుని ఉన్నారు వైట్ డ్రెస్లు వేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి ఇంకా ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి మేము చంపేశారు ఇక్కడ ఇంకా ఎంతకాలం వెయిట్ అని అడిగారు ఇంకా చావాల్సిన వాళ్ళు ఉన్నారు బాబు నువ్వు ఆగా అయిపోయిన తర్వాత చూసుకుంటానని ఈయన వాళ్ళని కొంచెం అలాగా సావధాన పరుస్తున్నారు కంగారు పడకండి నేను చేస్తాను నేను తీర్పు తీరుస్తాను నేను కొడతాను కూల్గా ఉన్నాడ్రా బాబు అని వాళ్ళని అలా చెప్పడాన్ని చూశాడు నెక్స్ట్ ముద్ర ఎంత ఎన్నో ముద్ర ఆరో ముద్ర పాదరస రెడీగా పెట్టుకోండి పన్నెండు శనం ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగినం సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబం అంతాయు రక్తవర్ణమాయను తర్వాత పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలన తొలగిపోయిను ప్రతి కొండ ప్రతి ద్వీపను వాటి వాటి స్థానాలు తప్పిపోయినాయి భూరాజులు అన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి భూరాజులను గనులు సహస్రాధిపతులు డబ్బున్న వాళ్ళు బలిష్ఠులు ప్రతి దాసుడు ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో బండసందుల్లో దాక్కుని సింహాసనాశీనుడై వాను ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము వచ్చెను దాన్ని తాళజాలిన తాళజాలిన వాడవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు అనే మాట ఉంది ఆరో ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది సూర్యుడు కంబలి వలె కంబలంటే దొప్పటే కంబలంటే అదేనా రొగ్గంటాం కదా కంబలు కప్పుకున్నారట అంటే సూర్యుడి మీద నల్లక నల్లకలా తీసేటట్ట ఎలా రాసాడు చూడు దేవుడు అలాంటి వాడే కదా ఆయన ఎంత రా అంటే వచ్చింది సూర్యుడి మీద సూర్యుడు కంబలి వలే నలిపాయను సూర్యుడు నలిపోయిపోగానే చంద్రుడిలో చేంజెస్ వచ్చేస్తాయి ఎందుకంటే సూర్యుడి నుంచే లైటింగ్ వస్తుంది కాబట్టి చంద్రుడి కలరు రెడ్డిష్గా మారిపోతున్నట్టు తర్వాత ఆకాశ నక్షత్రాలు అంజోరపు చెట్టు అకాల కాయలు రాలినట్టు రాలిపోయినాయి టప ట భూమి మీద రాలిపోయినందుకు పెద్ద భూకంపం కలిగిపోయింది తర్వాత ప్రతి చెట్టు ప్రతి కొండ ప్రతి ద్వీపము దాని స్థానం తప్పిపోయింది పైనుంచి అలా పడుతున్నాయి మొత్తం షేపులు మారిపోయినాయి భూమి షేపులు లేవు భూమికి డబ్బు ఉన్నవాళ్ళు కోటేశ్వర్లు ధనవంతులు వీళ్ళందరూ ఎక్కడుంటారు ఇప్పుడు దాకా పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండేవారు పైనుంచి వచ్చి దెబ్బతబ్బని పడిపోతే ఎక్కడ ఉంటాడు ఆయా కొండలు తెలియక కొండల కోణాలు పట్టుకుని పారిపోతున్నారు ఇది సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ చదువు చదువుతున్నప్పుడు మీకు ఏమైనా గుర్తొచ్చిందా నేను మీకు ప్రారంభంలో ఒక మాట చెప్పిన ఏంటంటే మనం ప్రకటన గ్రంథం పరలోకాన్ని చూస్తుండగా కొన్ని స్పాట్స్ మనం గుర్తుపట్టాలి ఇది ఏ సందర్భం అంటావు అని ఆ స్పాట్ని గుర్తుపట్టే ప్రయత్నం మనం చేయాలి ఈ ఆరో ముద్ర విప్పినప్పుడు జరిగిన సందర్భం ఏంటి ఆ సందర్భం గురించి మనం ఇంతకుముందు ఎక్కడ విన్నాం మత్స్సు సువార్త ఇరవై నాలుగో అధ్యాయం మత్స్సు వార్త ఇరవైనా లోకాసు వార్తలు కూడా ఇరవై ఒకటో అధ్యాయంలో ఆ మాటలు కనబడతాయి ఒకసారి లోక సువార్త చదివేస్తాం తర్వాత మత్స్య వార్త చదువుతాం ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఒకటి ఇరవై ఐదు మరియు సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు భూమి మీద సముద్ర తరంగాల ఘోష వలన కర్రలు పడిన జన్లకు శ్రమ కలుగు ఆకాశవంతలు శక్తులు కతలించబడును కనుక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై ధైర్యము చెడి మనుషులు కూలుదురు అనే మాట మనం చూసాం అత్తవార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినివ్వట్లేదు అంటే ఇంకా ఎర్రగా అయిపోయింది బల్బు ఆర్పిన్ అంటనే రెడ్గా ఫిల్మెట్ అయిపోయింది అయిపోయిందట దాని సంగతి చంద్రుడు కాంతినియుడు ఆకాశం నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలించబడును చదివేమా అది ఏ స్పాటు పక్కనే ఉంది అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామయముతో ఆకాశమేగా వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకొందరు హలేలుయా హలేలుయా మన ఒకటి కనుగొన్నాం ఈరోజు రోజు ఒకటి కనుగొన్నాం ఈరోజు ఏసుక్రీస్ యొక్క రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో ఆ సందర్భాన్ని యోహాను చూసిన విషయం చూసాం అంటే ఇంతకుముందు జరగలేదనే కదా జరగల అయితే దేవుడు ఎందుకో నాకు ఇంకా అర్థం అవ్వలేదు సూర్యుడు చూపించాడు అక్కడ చంద్రుడు రంగు మారిపోవడం చూపించాడు అక్కడ ఆకాశ నక్షత్రాలు రాలిపోవడం చూపించాడు అక్కడ ఎగ్జాక్ట్ ఏమేమి ఏసుక్రీస్తు చెప్పాడో అవన్నీ జరగడం చూపించాడు కానీ యేసు ప్రభు రావడాన్ని చూపించాల వ్యూహానికి బహుశా అది మన అందరికి ఒకసారి చూపించాలనుకున్నాడు దేవుని స్తోత్రం హలే లూయా ఆ సీన్ చూపించలేదు అందుకే అందరూ చదువుకుంటా వెళ్ళిపోయాం కానీ ఎక్కడ యేసు ప్రభు వస్తాడు ఏసుక్రీస్తు వచ్చే ఎగ్జాక్ట్ సీన్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఎక్కడంటే ఆరో ముద్దలో ఏసుక్రీస్తు ఈ లోకానికి ఆరో ముద్రలో వస్తాడు ఓకే ఇంకో చిన్న ప్రశ్న అడుగుతా సకల జనులు గోత్రాలు ఆయన చూసి రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు వెరీ గుడ్ మరి దొంగలాగా ఎప్పుడొత్తాడు దొంగలాగా వచ్చిన తర్వాత కదా ఇలా రావాలి అంటే దొంగలాగా వచ్చే సిచ్యువేషన్ కూడా ఇంతకుముందు చూసి చదివేసి వచ్చేసి ఉంటాం మనం ఇది కూడా ఇంత చదివినాడు పాతరసాలు లేదు గోంగూర లేదు ఇక్కడ ఎవరికైనా చదివేశారు కానీ ఎవరికి అలగలేదు అరే చదివినప్పుడు సూర్యుడు చీకటి చంద్రుడు ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇది ఎప్పుడో విన్నామే అని ఎవడన్నా వెనకత్రిరగేసుకుంటాడని చూస్తాను చూశాను ఎవరు చూడలే అయితే మనం ఎక్కడో నాలుగో అధ్యాయం నుంచి ఆరో అధ్యాయంలో ఈ ఆరో ముద్దలోపు ఎక్కడో ఒక స్పాట్ మనం మిస్ అయ్యాం దొంగలాగా వచ్చేలిపోయే వెళ్ళిపోయే స్పాట్ ఏదో మిస్ చేసాడు కావాలని ప్రభు ఎందుకంటే ఇక్కడ ఉంది మేఘా రోడ్డు వచ్చింది రాసాడే సీను రాయలే సీన్ రాయలేదు ఇక్కడ కానీ వచ్చాడు జనాలు చూశారు వచ్చాడంటే ఊరికినే వచ్చాడు ఎవరో పట్టుకుని పోయాడు అక్కడి నుంచే అన్నాడు కదా ఈ సందర్భాలు జరిగినప్పుడు మీరు బాధపడకండి మీ తలలో పైకెత్తుకోండి మీ విడుదల సమీపమై ఉంది హలే అంటే ఎందుకు వచ్చాడు పట్టుకుపోవడానికి వచ్చాడు వచ్చి మొత్తానికి పట్టుకుపోయాడు ఆ సీన్ చూపించలేదు వ్యూహానికి ఆ సీన్ చూపించలేదు చూపించలేదో చూపించినా రాయలేదో మనకు తెలియదు ఉండొచ్చు ఎందుకంటే రాయొద్దయే రాయల ఎదరెదరు చూద్దాం ఆ సంగతులు కూడా మొత్తానికి మనకి ఏమర్థమైంది ఆరో ముద్ర సమయంలో ఏసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడ జరిగింది రహస్య రాకడ ఇక మనకు తెలియలేదు ప్రజెంట్ తర్వాత దాని సంగతి మనం చూద్దాం మొత్తానికి వచ్చేసాం కదా ఆరో ముద్ర దాకా ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు అది కావాలనే నేను స్కిప్ చేసుకుంటా వచ్చాను తర్వాత చూద్దాం సో ఇప్పుడు మాత్రం మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఆరు ముద్రలో యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడం ఒక ఆయన అన్నాడు మీ బైబిల్ అంత అబద్ధమని చెప్పడానికి ప్రకటన గ్రంథం ఆరో అధ్యయం చేయాలన్నాడు తీసిన వచ్చిన ఏంటో తెలుసా ఆకాశ నక్షత్రాలు అంజూరప చెట్టు అకాల కాయలు రాలినట్టు రాలిపోవడం అంజూరపు చెట్టు కాయలు రాలడం అంటే అర్థం ఏంటంటే అంజోరపు చెట్టుకు జబ్బు వస్తుంది ఆ జబ్బులో అయితే చెట్టు నిండా కాయలు ఉంటాయి కదా వచ్చి చూడబోతు అన్నీ కింద ఉంటాయి మొత్తం రాలిపోతాయి ఒక్కటి కూడా ఉండదు అలా జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అది కాయలు కాయద్దు దాన్ని మళ్ళీ మెడిసిన్ అది చేసి ఇది చేసి దాన్ని తతంగం చేస్తారు అంచురప్ప చెట్టు కాయలు రాయలనట్టు అంటే అర్థం ఏంటంటే వెచ్చల విడిగా పడిపోతాయి భూమి మీద ఏం పడతాయి నక్షత్రాలు అతను అన్నాడు నక్షత్రం ఒకటి భూమి కంటే చాలా పెద్దది ఉంటుంది ఒకటి పడితేనే భూమి ఉండదు అలాంటిది అకాలకాయలు రాలిపోయినట్టు రాలిపోతాయా రాలిపోతే భూమి ఎందుకు ఉంటుంది సో మీ బైబిల్ అబద్ధం అన్నాడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది బాగానే ఉంది వాళ్ళ నక్షత్రం అంటారు ఏదైతే తనకు తానే మండుతూ కనపడుతుందో అదే నక్షత్రం సూర్యుడు ఒక నక్షత్రం మిగతాయి అవి కూడా నక్షత్రాలు ఎందుకు నక్షత్రం అన్నారు చంద్రుడిని ఎందుకు నక్షత్రం అనలేదు దానికి అది మండదు కాబట్టి తనకు తానే ఏదైతే మండుతూ ఉందో దాన్ని నక్షత్రం అంటారు ఇప్పుడు భూమి చుట్టూరు ఇతర గ్రహాల చుట్టూరు అక్కడక్కడ ఉల్కలు తిరుగుతాయి ఆస్ట్రాయిడ్స్ అంటారు ఈ ఆస్ట్రాయిడ్స్ భూమి మీద పరిగెట్టుకుని వస్తాయి అతమని న్యూస్లో వస్తుంటారు ఇంక ఇప్పుడు ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది ఆ పక్క నుంచి పోద్ది ఈ పక్క నుంచి పోద్ది అని ఇవన్నీ ఏంటో తెలుసా శాంపిల్స్ ఈ ఆస్ట్రాయిడ్స్ భూమి మీదకి వచ్చినప్పుడు వాటి స్పీడ్ ఎంత ఉంటుంది అరవై వేలు డెబ్బై వేలు కిలోమీటర్లు ఉంటుంది గంటకే ఎవడన్నా ఎనభై కిలోమీటర్ స్పీడ్ మీద బండి మీద పోతున్నది జమ్మని కనపడుతుంది ఏడు రైడ్ అనుకుంటాం ఒకవేళ నూట ఇరవై కిలోమీటర్లో జమ్మిన వెళ్ళింటే రాడి పైకి పోతున్నాడు నూట ఇరవై నూట యాభైకి ఎలా ఉంటే ఈ డెబ్భై వేలు ఎనభై వేలు లక్ష పదివేలు కిలోమీటర్ల వేగంతో ఒకటి అంతరిక్షంలోంచి మన భూమి మీదకి వస్తున్నప్పుడు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఇక్కడ ఉన్న గాలి ఇక్కడున్న అట్మాస్ఫియర్కి రాపిడ్ జరిగి ఒకేసారి ఫైర్ అయిపోద్ది ఫైర్ అయిపోయి వల్క ఎప్పుడు పడినా ఎలా పడుతుంది సార్ మండుతూ 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 మండుతున్న గోళం కింద వచ్చి భూమి మీద పడు దాన్ని నక్షత్రం అంద అంటారా అంద్రా ఇప్పుడు బైబిల్ ఎర్రుదా ఆడిరడా ఎర్రోడాడు ఉల్క మండదు అది భూమి మీదకు వస్తుంటే మండుద్ది అంటే ఆకాశం నుంచి దబా 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 పడిపోతున్నాయి ఇవన్నీ దా వస్తున్న జర్నీ అందవే ఇవన్నీ అందే ఒకేసారి అంటే దిశ మార్చుకుని టప పడిపోతాడు అనమాట పడిపోతే ఇప్పుడు ఎక్కడ ఉంటాడు మనిషి మనం చదివే విందాక అండర్ గ్రౌండ్ ఎక్కడ ఉండటం లేదు అది ప్రతి ద్వీపము దాని స్థానం తప్పిందంటే అటువంటి సముద్రం గందరగోళం అయిపోయింది కొండలు తప్పిపోయినాయి బిల్డింగ్లు అంటే తుమ్మిడి బిల్డింగ్లు ఎంత దానికి వర్కౌట్ పడిందంటే ఒక పది పదిహేను ఊర్లు ఆరు ఊర్లు ఎగిరిపోతాయి అందుకని వీళ్ళు ఏమి ఎత్తుక్కుంటున్నారు ఇప్పుడు గుహలు అండర్ గ్రౌండ్లో దాక్కుంటారంటే అది కూడా చెప్పేసాడు అండర్ గ్రౌండ్లో దాక్కుని కొండలారా మమ్మల్ని దాయండి అని కింద పోయాడు గుహలు పెట్టుకుని లిస్ట్లో చూసారా దాసులు అనేది ఒకటే బ్యాచ్ మిగతాది డబ్బు ఉన్నవాళ్ళు బలిస్ట్లో అధికారులు ఎందుకు వీళ్ళకే స్వరంగాలు దావుకున్న లోపలు దాక్కునే అవకాశాలు ఉంటాయి ఈ భేదవాళ్ళు బితకోళ్ళు అందరం మొత్తానికి ఆ నక్షత్రాలు పడినప్పుడు ఎగిరిపోయారు సిచ్యువేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఆరో ముద్ర భూమి మీద రెండు భయంకరమైన సంఘటనలు జరుగుతుంది మొదటిది గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము తెస్తుంది ఉగ్రత మహాదినము దాని ఆరంభం ఎప్పుడంటే ఏసుక్రీస్తు మహామహిమతో కనపడి తన ప్రజల్ని ఎవరినో గుంపుని తీసుకుపోతాడు అప్పుడు గొర్రె పిల్ల యొక్క మహా ఉగ్రత దినాలు భూమి స్టార్ట్ అవుతాయి మరి ఇందాక యుద్ధాలు అవి కరువులు అవి ఉగ్ర దినాలు కాదట అవే భయంకరంగా అనుకుంటాం మనం ఉగ్రత దినాలంటే ఇది ఎంట్రన్స్ ఎలా ఉంది ఆకాశం నుంచి వలకలో పెద్ద భూకంపం ఏమీ లేవు షేపులు లేవు భూమికి షేపులు లేవు భూమికి జనాలు అంటున్నారు గొర్రె పిల్ల యొక్క మహా ఉగ్రత మహాదినము వచ్చింది ఏంటి ఉగ్రత మహాదినం ఇప్పుడు గేదె కోపం వచ్చి పొడిసిందంటే బాగానే ఉంది కుక్కకి వచ్చి కరిసిందంటే అది కూడా బానే ఉంది గొర్రె పిల్లకు ఉగ్రత ఆటేట్రా బాబు గొర్రె అన్నా కాదు ఏంటి అది గొర్రె పిల్ల గొర్రె పిల్ల ఉగ్రత దినం అంటే ఎప్పుడు కోపించని ఒకడు తన ఉగ్రతను చూపించే రోజులు రాబోతున్నాయి హలే లూయ దానికోసం వివరాయించాడు మలాకి గ్రంథం నాలుగు అధ్యాయం మలాకి గ్రంథం నాలుగు అధ్యాయం ఐదవ వచ్చినం యహోవాని మించిన భయంకరమైన ఆ మహాదేనం ఒకటి ఫిక్స్ చేశాడు దేవుడు భయంకరమైన మహాదేనము రాకమునుపు ప్రవక్త ఎవరైనా బాప్తిష్మమిచ్చు యోహాన్ బాప్తీసం వచ్చి వ్యూహం వెనకాల ఎవరు వచ్చారు ఏసుక్రీస్తు వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారో తెలుసా త్వరలో భూమి మీద భయంకరణ మహాదినం ఒకటి రాబోతుందని దానికి ముందు వీళ్ళిద్దరూ వచ్చారు దేవుడు మహాభయంకరణ మహాదినాన్ని ఫిక్స్ చేశాడు దానికోసం బైబిల్ ఏం చెప్తుందో తెలుసా తెసవంటి పత్రిక నాలుగో అధ్యాయాలు అంటాడు కదా ఆ దినం గురించి మీకు చెప్పక్కర్లేదు ఐదో అధ్యాయం ఆ దినము గురించి మీకు చెప్పక్కర్లేదు ఆ దినము దొంగ వచ్చినట్లు ఈ లోకం మీదకు వచ్చిన గట్టిగా స్తోత్రం చెప్దాం హలేలుయా దాని గురించి మీకు చెప్పక్కర్లేదు ఎందుకన్నాడు దాంట్లో చాలా పెద్ద లాజిక్ కూడా అండర్లైన్ చేసుకోండి దాని గురించి మీకు అనవసరమని ఎందుకన్నాడు దాని గురించి మీకు చూడండి అది తెసలోని పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం సోదరుల ఆ కాలం గుర్చి ఆ సమయం గుచ్చి మీకు రాయనక్కర్లేదు రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగా తెలుసు అన్నాడు రాత్రివేళ దొంగ వచ్చినట్లుగా అకస్మాత్కు చేతనంట ప్రభు ప్రభు రావడం రావడం ఆ గొర్రె పిల్ల తన ఉగ్రత మహాదినాన్ని భూమి మీద ప్రారంభించును అర్థమైంది కదా మీకు మనం ఇప్పుడు ఎన్ని ముద్రలు చూసాం ఈరోజు ఈరోజు ఐదవ ముద్ర ఆరో ముద్ర మొత్తానికి మనం ఆరు ముద్రల్ని కంప్లీట్ చేసుకున్నాం నాలుగు ముద్రలు భూమి మీద జరిగే సంభవాలు ఐదో ముద్ర పరలోకంలో జరిగే సంభవం ఆరో ముద్ర భూమి మీద పరలోకంలో కలిసి జరిగే సంభవం భూమి మీదేమో భయంకరణ దారుణాలు పరలోకం నుంచి ప్రభు మహామహిమతో ఈ లోకానికి రాబోతున్నాడు దేవునికి ఏ మహిమ కలుగును గాక ఆమెన్ హేలుయా సరే కంటిన్యూగా వెళ్ళిపోదాం ముందుకి ఇంకొంచెం షార్ప్ ఇంకొంచెం షార్ప్గా ఉందాం అటు తరువాత జాగ్రత్తగా అంటే మళ్ళీ సీన్లోకి వెళ్ళిపోవాలి ముందు సీన్లో ఉన్నారు కదా మీరు ముందు సీన్లో భూమి భూమి ఎలా ఉంది కమాన్ ఎలా ఉంది ముందు సీన్లో భూమి షేపులు లేవి ఇంకా భూమి మీదకు ఓ పడిపోతున్నాయి ఉలకలు సముద్రాలు కొండలు రోడ్లు నో రోడ్స్ జర్నీలు కరెంట్ ఉందా ఛార్జింగ్లు ఫోన్లు టవర్లు ఏమీ లేవు అడుగు మనిషి నిప్పులు రా చేసుకున్నట్టు ఇటు కొండలో తిరగాలి అలాంటి ఒక సందర్భం ప్రారంభమైంది ఏడాత భూమి యొక్క సీన్ బలే ఉంటుందండి నాలుగు దిక్కులలో నలుగురు దేవదోతలు నిలిచి ఉండి భూమి మీదనైనాను సముద్రం మీదనైనాను ఏ చెట్టు మీదనైనాను గాలి వేచకుండాట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని సీని ఎలా ఉంది చూడు భూమి యొక్క ఒక నలుగురు దేవదాతలు ఉన్నారంటే ఎక్కడున్నారు ఈ నలుగురు భూమి యొక్క నాలుగు దిక్కులు ఇంకొకడేమన్నాడో తెలుసా ఇదిగో బైబిల్లో సైన్స్ లేదు అన్నాడు ఎందుకంటే గుండ్రంగా ఉంది దాని దిక్కులు ఎక్కువ ఎందుకు ఉంటాయి అన్నాడు అన్నవాడికి దిక్కులేదు లేదు ఎందుకంటే అరే గుండ్రంగా ఉన్నదానికి దిక్కులు ఉంటాయి మూలలు ఉండవు దిక్కులు ఉండవు గుండ్రంగా ఉన్నదానికి నాలుగు వేపు నాలుగు దిక్కులు ఉంటాయి మూలలు ఉండవు ఈడు మోళ్ళున్నాయని వాస్తి రాసుకున్నవాడు మనకేం చెప్తాడో తెలుసా బైబిల్ చెప్తున్నాడు అరే మూలలు ఉండవురా బాబు దిక్కులు ఉంటాయి నాలుగు దిక్కులు ఉంటాయి నాలుగు దిక్కుల్లో నలుగురు నాలుగు జీవులు ఉండే మన మీరు ఎప్పుడు అనుకోలేదు నేను అనుకున్నాను నేను ఏమనుకున్నాను అంటే ఒకసారి చదివినప్పుడు యోన్ సో చదువుతున్నప్పుడు గాలి తనకిష్టం వచ్చిన వైపు వీచును అనే మాట ఉంటుంది నేను గాలి ఎందుకు వేయాలి అసలు ఫ్యాన్ ఉంది ఇది తిరుగుతుంది కాబట్టి ఇది గాలికి తగిలి మన కిందకు తో వస్తుంది మామూలు టైంలో గాలి వేయట్లేదు గాలి ఎందుకు ఎందుకేయాల నాకు గాలి ఎందుకేస్తుంది అంటావు అసలు కారణం ఏంటి భూమి తిరగడం వలన దాని ఎఫెక్ట్ వల్ల ఏమైనా గాలి వేస్తుందా మరి గాలి అయిన సందర్భం భూమి ఆగిపోయిందన్న దానికి అర్థం ఎంతసేపు ఆలోచించారో మీరు ఆలోచించబండి ఈసారి ఎందుకు గాలి వేయాలి అసలు నాకు అర్థం అలా ఇప్పుడు నాకు చిన్న క్లారిటీ వచ్చింది నాలుగు ఉండి గాలి వేయకుండా వాయువులను పట్టుకున్నారంట ఇంతకుముందు వాళ్ళు పట్టుకోలేదు కాబట్టి వేసింది గాలిని ఎవడం పట్టుకోలేదు కాబట్టి వేసింది ఈ నలుగురు జీవులు ఏం చేశారో తెలుసా గాలిని నాలుగు వైపులా పట్టుకున్నారు దేనికి చెట్టి కాని ఆ భూమి మీద కానీ సముద్రం మీద కానీ ఏ చెట్టు మీదన్నా గాలి వేచకుండా ఉండడానికి వాయువుల్ని పట్టుకున్నారట నలుగురుని ఇక భూమి మీద పరిస్థితి ఎలా ఉంటుంది ఆందోళన గాలి అయిపోతే ఎలా ఉంటుంది అసలు ఆగిపోయింది మొత్తం మరియు సజీవుడగు దేవుని ముద్రగల ఎంత బాగుందో దేవుడి పేరే సజీవుడగు దేవుడు దేవునికి స్తోత్రం హలేలుయా రైట్ సజీవుడగు దేవుని ముద్రగల మరొక దూత సూర్యోదయ దిశ నుంచి పైకి వచ్చాడు పైకి వచ్చాడేటా ఈస్ట్ వైపు నుంచి పైకి వచ్చాడేటా అతను ఏమన్నాడు చూడండి భూమికి సముద్రమునుకు హాని యుటకై అధికారం పొందిన ఆ నలుగురు దోతలతో అంటున్నాడు మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనా సముద్రానికైనా చెట్లకైనా హాని చెయ్యవద్దని బిగ్గరగా చెప్పెను దేనికి దేనికి హాని చేయకూడదట భూమికైనా సముద్రానికైనా చెట్లకైనా హాని చేయొద్దని ఏడా అధ్యాయం స్టార్టింగు నలుగురు జీవులు వాళ్ళకి అధికారం ఉందంట సముద్రాన్ని భూమిని చెట్లని నాశనం చేయడానికి అధికారం ఉందట చేద్దాం అనుకుని వాళ్ళు అనుకునేసరికి సూర్యోదయ దిశ నుంచి హీరో వచ్చినట్టు వచ్చి చెటో దోత వచ్చి మాకు పని అప్పగించబడింది అది ఏంటంటే ముద్రలేయాలి మేము దేవుని ప్రజలకి వెతుక్కుని మేము ముద్రలేస్తాం ముద్రలేసే వరకు భూమికి కానీ సముద్రానికి కానీ చెట్లకి కానీ ఏ హాని కలిగించకూడదు అన్నాడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అవి ఏం బాగున్నాయని ఆయన కలిగించడానికి బాగున్నాయా చెట్లకి షేపు లేవు సముద్రానికి షేపు లేదు భూమికి షేపు లేవు ఇంకా బా ఇంకా దానికి హాని ఏంటి నాకు అర్థంలా ప్రకటన గ్రంథం ఆర్డర్లో ఉండదు ప్రకటన గ్రంథానికి ఆర్డర్ సెట్ చేయడమే ప్రకటన గ్రంథం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం హలో ప్రకటన గ్రంథానికి ఆర్డర్ సెట్ చేయడమే ప్రకటన గ్రంథం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం ప్రకటన గ్రంథం చదువుతుండగా నేనో నాలోటోడో ఎవరో ఒకరు చెప్పేచ్చి ఇది ఇదే ఉంటుంది ఇది ఇదే ఉంటుంది అని చెప్పుకోవచ్చు కానీ ప్రకటన గ్రంథం యొక్క అస్సలు నిజం అస్సలు దాని మర్మం ఎక్కడ దాగి ఉంటుంది అంటే దాని ఆర్డర్లో అది నేను ఇంతకుముందు నుంచి మీకు చెప్తున్నాను దాని ఆర్డర్లో మీరు ఇంత ఫజిల్ తెలుసా మీకు దాన్ని చిన్న చిన్న మొక్కలు ఉంటాయి దాన్ని ఒక ఆర్డర్లో ఎప్పుడైతే పెడతామో అప్పుడే దానికి ఒక షేప్ వస్తుంది అప్పటి వరకు షేప్ రాదు అలాంటిది ప్రకటన గ్రంథం ఒక ఫజిల్ దాని మీనింగ్ తెలుసుకోవడం ఎక్కడ ఉంటుందో తెలుసా దాని ఆర్డర్లో ఉంటుంది ఏడో అధ్యాయానికి మనకి ఏం కనబడుతుంది భూమి చాలా ప్రశాంతంగా ఉంది జనాలు కొంత బాగానే కనబడుతున్నారు కనబడుతుంది దాన్ని పాడు చేయడానికి నలుగురు దేవదోతులు వచ్చారు ఆ నలుగురు నాలుగు దిక్కులు పట్టుకుంటే ఈ లోపొచ్చి ఆపి ఏం ప్రమాదం కలిగించద్దు ఇబ్బంది కలిగించద్దు దేనికి దేనికి పైన ఆరో అధ్యాయం చివరిలో ఏవైతే నాశనం అయిపోయినాయో అవన్నీ వాటికి ఏమవ్వకుండా జాగ్రత్తగా కాపాడు అని చెప్పాడు సో మనకు కొంచెం ఒక క్వశ్చన్ రావాలి ఆర్డర్ మనం ఇప్పుడు చెప్పుకోము బట్ మీ మనసులో ఒక క్వశ్చన్ రావాలి అక్కడ అలా ఉన్నప్పుడు ఇక్కడ అలా ఎందుకుంది ఇలాంటి ప్రశ్నలు కొన్ని వందలు ఎదరకెళ్ళే కొద్దీ వస్తాయి ఆ ప్రశ్న నేను ముందే మీకు ఎలగాలన్నమాట ఇది ఇందాక ఎలా ఉండాలి కదా ఇప్పుడు ఎలా ఎందుకుంది అనే ప్రశ్న రావాలి సరే ఇప్పుడు కిందకు వద్దాం ఇంకా పాదరసం కావాలి ముద్ర వేయడానికి మేము ముద్ర వేస్తామని చెప్పారు ముద్ర వేస్తామని చెప్పారు మొత్తానికి కొంత టైం ఎంతో టైం పట్టు ఉండొచ్చు మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని ముద్రించిన వాళ్ళు లెక్క చెప్తే ఉన్నారట జాగ్రత్తగా వినండి మీరు క్యాచ్ చేయగలి ఎవరు క్యాచ్ చేయగలరో చూద్దాం ఇస్రాయిలీల గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు లక్షా నలభై నాలుగు వేల మంది యోధా గోత్రంలో ముద్రించబడిన వాళ్ళు పన్నెండు వేల మంది రూబేణి గోత్రంలో పన్నెండు వేలు గాదు నుంచి పన్నెండు వేలు ఆశేర్ నుంచి పన్నెండు వేలు నప్తాల్ నుంచి పన్నెండు వేలు మనసే నుంచి పన్నెండు వేలు షిమ్ నుంచి పన్నెండు వేలు లేవి నుంచి పన్నెండు వేలు ఇస్సాకార్ల నుంచి పన్నెండు వేలు జబూల నుంచి పన్నెండు వేలు యోసేఫ్ గోత్రం నుంచి పన్నెండు వేలు బెన్యామిన్ గోత్ర నుంచి పన్నెండు వేలు మొత్తం ఎన్ని గోత్రాలు పన్నెండు పన్నెండు గోత్రాల నుంచి గోత్రానికి పన్నెండు ఐదు వేలు పన్నెండు పన్నెండులు నూట నలభై నాలుగు లక్ష నలభై నాలుగు వేలు ఓకే వెరీ గుడ్ మీకు మీకేనా అర్థమైందా సింపుల్ పన్నెండు గోత్రాలళ్ళు గోత్రానికి పన్నెండు వేలు మంది పన్నెండు గోత్రాలళ్ళు పన్నెండు పన్నెండు లక్ష నలభై నాలుగు వేలు చాలా సింపుల్ ఇప్పుడు గోత్రాల లిస్ట్ తెలుసా మీకు ఒకసారి మళ్ళీ చదివించ చూడండి ఒకసారి ఎవరన్నా మిస్ అయ్యారేమో చూడండి ఒకసారి పన్నెండే కదా పన్నెండే సిమె ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఉన్నాడు అక్కడ ఒక గోత్రం మిస్ అయింది సరే ఇప్పుడు నేను చెప్తాను అసలు సందర్భం ఏంటి ఇంకా ఇతికి పనులు ఉన్నారా ప్రశాంతంగా ఉండండి నేను చెప్తానులే మీకు అర్థమవుతుంది తర్వాత కానీ చెప్తాను సరే గోత్రాలు పన్నెండు ఈ పన్నెండు గోత్రాల వాళ్ళకి మొత్తానికి ఎవరో దేవుని గురించి చెప్తున్నారు చెప్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నందుకు ది నుదుటి మీద వాళ్ళు దేవుని ముద్ర వేసుకుంటున్నారు అయితే దేవదాతలు వచ్చి ముద్ర వేసేయడం కాదు కదా వాళ్ళు ఒప్పుకోకుండా ముద్రించబడరు సో ఎవరో చెప్తున్నారు మనకు అర్ధవ సూచాయిగా ఎవరో వాళ్ళకి గాసుపెళ్ళు చేస్తున్నారు చేస్తున్నప్పుడు అంగీకరించిన వాళ్ళు మేము దేవుణ్ణి మాకు దేవుడు కావాలి అని అన్నారు అలా దేవుడు ముద్ర వేయించుకుంటున్నారు 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 ఇస్రాయేల్ గోత్రాల గురించి సింపుల్గా చెప్పుకోవాలంటే పన్నెండు గోత్రాల్లో రూబేన్ అనేవాడు తన తండ్రి భార్యతో తప్పు చేసినందుకు అతను కొంచెం సైడ్ చేసి యోసేపు గోత్రాన్ని యోసేపు పిల్లలు ఇచ్చారు యోసేప్ పిల్లలు ఇద్దరికి ఇచ్చారు అప్పుడు యోసేపు పక్కకెళ్ళిపోయాడు రూబేని పక్కకి వెళ్ళిపోయాడు మళ్ళీ పన్నెండు అయ్యారు ఇప్పుడు యోసేపు పిల్లల్లో ఒకరి పేరు మనస్సే ఉంది ఇంకొకటి బదులు యోసేపు అని రాశారు కాబట్టి అక్కడేం ప్రాబ్లం రాలే కానీ లేని రూబేనికి గోత్రం ఇచ్చేసినందుకు పన్నెండు అయినాయి అయితే ఉన్నవాడు ఎవడో లేడు అందులో అంటే ఎవడో ఈ సువార్తను అంగీకరించని ఒక బ్యాచ్ ఉంది ఆ గోత్రాల్లో ఎవరో గాస్పెల్ తీసుకోలేదు ఆ పన్నెండు గోత్రాల్లో ఎవరో దేవుణ్ణి అంగీకరించలేదు వాడు దేవుణ్ణి అంగీకరించలేదంటే వాడు ఎందుకో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు అతను ఎవరు దాను దాను గోత్రం ఎవరు ఈ దాను గోత్రికలు అసలు దాను గోత్రం ఏం చేద్ద మనకి ఎప్పుడైనా ఈ పన్నెండు గోత్రాల భవిష్యత్ ఏంటి అనగానే టక్మని బలి వెళ్ళగలిసింది ఆది కానీ నలభై తొమ్మిదో అధ్యయం మనం చూసాం కదా యోధా యోధాను స్థుతిని ఉండదు దాను గురించి ఏం చెప్పాడు ఒక ఒక మంచి విషయం అక్కడ మనకు కనబడుతుందండి దాను గురించి తెలుసుకుంటే మనకు బహుశా నా నా ఐడియా నేను చెప్తాను ఈరోజు జస్ట్ నా ఐడియా నలభై తొమ్మిదో అధ్యయ పదహారు వచ్చిన దాను ఇస్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చిన ఆయుపాండ్ ఇస్రాయిలా గోత్రికుల వలే ఇస్రాయల్ గోత్రికుడు కాదా ఇస్రాయల్ గోత్ర ఇస్రాయల్ గోత్రికలు వలేంటి అంటాడు ఇస్రాయలీలతో ఇస్రాయల్లాగా ఉంటాడు కానీ అది చెప్తున్నాడు అక్కడ ఇస్రాయలీలతో నటిస్తాడు ఇస్రాయిలీల వలె యాక్ చేస్తాడట నటించి తన ప్రజలకు న్యాయం తెచ్చిన ఆగిపో మళ్ళీ వాడు ఏ స్థాయికి వెళ్తాడట ఇస్రాయిలీల గోత్రాలన్నిటిల్లోకి వెళ్ళ హెడ్ అయిపోతాడట ప్రస్తుత పరిస్థితులు చదివితే దాను గోత్రం వాళ్ళకి ఏదైతే ప్లేస్ ఇచ్చారో ఆ ప్లేస్ అద్భుతమైన సిటీల కింద అయిపోయి చాలా సైన్ చాలా జనాభా ఉన్న ప్లేస్గా ఇంచుమించు ఫార్టీ పర్సెంట్ ఇస్రాయిల్స్ ఈ దానుకిచ్చిన ప్లేస్లోనే బ్రతుకుతున్నారు సో దాను ఏమైపోతాడంట తీర్పుదిచ్చే స్థితికి వెళ్తారంట అసలు ఇస్రాయల్ గోత్రంలో ప్రాముఖ్యమైన గోత్రాలు ఏమి చెప్పాలి యోదా నెక్స్ట్ లేవి ఎందుకంటే యోధా గోత్రంలో దావీదు అండ్ రాజులు లేవి గోత్రంలో మోసే యాజకులు ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన గోత్రాలు వీటన్నిటినీ ఓవర్టేక్ చేసి తీర్పు తీర్చే స్థాయికి అంటే అతను ఎందుకు తీర్పు తీస్తాడు ఇస్రాయిల్ అందరూ అతనికి లోబడిపోయారు అర్థవుతున్నావు ఇస్రాయిల్ అందరూ లోబడిపోతున్నారు కానీ ఇస్రాయిల్ ప్రజల్లాగా ప్రజలకు సంబంధించిన వాడి కింద నటిస్తూ ఏమైపోయాడో తెలుసా వాళ్ళకి తీర్పరైపోయాడు తీర్పరైపోయిన తర్వాత ఏమైంది చూడు దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమలు కరుచును అందువలన ఎక్కువ వెనకకు పడును అదైందా ఇది ఎప్పుడైనా జరిగిందా దానికి ఉత్తరంలో జరగల చరిత్రలో జరగలేదంటే భవిష్యత్తులో జరగబోతుంది కాబట్టే దాన్ అనేవాడు దేవుణ్ణి అంగీకరించాల నా ఒపీనియన్ దాన్ అనేవాడు గోత్రం ఎందుకు లేదు అంటే వాడు దేవుణ్ణి అంగీకరించలేదు వాడు ఏమయ్యాడంటే ఇస్రాయిల్కి అధిపతి అయ్యాడు ఇస్రాయిల్కి అధిపతి అయ్యి ఇస్రాయిల్ వలె ఉన్నాడంటే ఇస్రాయిల్లాగే దేవాలయం ఇస్రాయల్లే యోహోన్ ఆరాధించడం ఇస్రాయల్తో ఇస్రాయల్గా కనబడుతూ దారిలో అంటే అర్థం ఏంటి కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత మధ్యలో ఏం జరిగిందంటే అంట మధ్యలో అంటే దేనికి మధ్యలో దారిలో ఏమవుతాడో తెలుసాడు సర్పము సర్పం అంటే ఆడు ఏదో మనకు అర్థమవుతుంది ఏదో ఇక్కడ రాయడానికి దేవుడు ప్రయత్నించాడు ఆ గోత్రంలో దాను మిస్ అవడం వెనకాల ఏదో ఒక మిస్టరీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఈ దానిని ఏమని పక్కన పెడదాం క్రీస్తు విరోధి అనేవాడు గురించి మనం ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం తర్వాత ముందు ముందు పాఠాల్లో దాని గురించి చూసుకుందాం క్రీస్తు విరోధి అనేవాడు గురించి మాట్లాడుకుంటే ఎవరో డొనాల్డ్ ట్రంపే క్రీస్తు విరోధి అన్నాడు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అంటే అతని బిల్డింగ్ని ఆరు వందల అరవై ఆరు మిలియన్లు పెట్టుకుని కొనుక్కున్నాడంట ఆ కొనుక్కుంటే క్రీస్తు విరోధి అయిపోతాడా త్రిపుల్ సిక్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదన్నా వస్తువు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి అమ్ముతానని పెట్టాడండి మార్కెట్లో లేదండి నేను ఏడు వందలు కొంటానంటానా నేను ఆరు వందల అరవై ఇతర అడుగుతాను ఇవ్వబోతే అరవై ఆరు కొంటాను నువ్వు బండి కొనుక్కున్న దానికి నీ కర్మ కొద్దీ ఆరు వందల అరవై ఆరు నెంబర్ వచ్చింది నువ్వు క్రీస్తువుదోనా జనానికి ఎలా ఉందో చూడండి ఆలోచన క్రీస్తు విరోధ అంటే ఎవడు ఒకసారి ఒక చిన్న మాట చూద్దాం దాని గ్రంథం దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయం ధాన్యాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం అనగానే మనకి ఏం గుర్తు రావాలి డెబ్బై వారాలు డెబ్బై వారాలు ధాన్యాల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది తొమ్మిదో అధ్యాయంలో అక్కడ ఎరుషలేమి గురించి మాట్లాడుతూ ఇరవై ఏదో వచనంలో అరవై రెండు వారాల గురించి చెప్పేసి ఇరవై అరవ వచనంలో తర్వాత ఇరవై ఏడవ వచనం అతడు అనే ఒకడు వచ్చాడు అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును వచ్చినోడు ఏడు సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకుంటాడట అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయును అన్నాడండి క్రీస్తు విరోధి గురించిన ఒక హింట్ ఏంటో తెలుసా వాడు ఇస్రాయిలీలతో నిబంధన చేసుకుని ఒక వారానికి అర్ధ వారం వరకు బలులు నైవేద్యాలు కొనసాగనిస్తాడట దేవాలయంలో ఉంటూ వారికి తీర్పు తీర్చచ్చు దేవాలయం ఎందుకంటే ప్రజెంట్ నైవేద్యాలు దేవాలయం లేదు వీళ్ళకి బహుశా దేవాలయం ఇప్పిస్తాడేమో ఇడొచ్చి వచ్చి కొనసాగుతుండగా సడన్గా ఏం చేస్తాడో తెలుసు అర్ధవారం అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవగానే వాడు ఏం చేస్తారంటే బలి నైవేద్యాలు నిలిపి ఇస్రాయిలకి రివర్స్ అయిపోతాడు దారిలో వాడు సర్పము మార్గ మధ్యలో కట్లపాము ఆడు కాటేసి అనేక మంది ఇస్రాయిల్ని నాశనానికి చంపడానికి కారణమవుతాడు ఇప్పుడు ఇస్రాయిల్ మన 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 దేశం నుంచి ఎవరైనా వెళ్ళి నేను మీకు ఇరుసేమిస్తాను నేను మీకు అధిపతిగా ఉంటాను నేను మీకు తీర్పు దిస్తానంటే ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి పేడ వేసుకుని అంటాడు అంతే వాళ్ళు ఎవరితోనో చేసుకుంటారు నిబంధన చేసుకు ఎవరితో చేసుకుంటారు వాళ్ళు ఇస్రాయిల్తోనే చేసుకుంటారు క్రీస్తు విరోధి డొనాల్డ్ ట్రంపు లేదంటే ఆధార్ కార్డు పెట్టినాడు అయ్యవరు కాదు నుంచే వస్తాడు ఎందుకంటే వాడి సొంత టైం ఉంది డెబ్భై వారాల్లో ఒక వారం ఉంది ఉండిపోయింది అరవై తొమ్మిది వారాలు అయినాయి ఇంకా ఎంత ఉంది ఒక వారం ఉంది ఇందాక మనం చదివా తెసలోని పత్రికలో వాడి సొంత కాలం మందు వాడు బయలుపడును వాడికి ఒక ఓన్ టైం ఉంది ఆ టైంలో బయటకు వస్తాడు ఆ టైంలో వాడు ఏం చేస్తారంటే ఏడు సంవత్సరాలకి నిబంధన సెట్ చేసుకున్నాడు సెట్ చేసుకుని ఇస్రాయిల్ వలే ఉంటున్నాడు నేను అనుకోడాడు కాదు గోత్రమని ఎందుకంటే ఇస్రాయిల్ నమ్మడానికి ఇంకొక రీజన్ ఉంది వాడు మా అంటే లేవి గోత్రం కాని ఒక గోత్రంలో పుడతాడని చెప్పాడు దేవుడు మోస మోస ద్వారా సో దాను లేవి గోత్రం కాదు కాబట్టి అరే రిఫరెన్స్లు నెరవేర్చుకుంటూ మనం అనుకున్న మెస్సై వచ్చేసాడు ఎందుకంటే మెస్సై గురించి వెళ్ళి ఏమనుకుంటున్నాడు రాజ్యం తెస్తాడు రాజ్యం ఇస్తాడని అనుకుంటున్నారు వీళ్ళు సో ఆడొచ్చి వీళ్ళకి బహుశా రాజ్యం ఇవ్వచ్చు దేవాలయం కట్టించవచ్చు బలులు బలు ప్రారంభింపజేయచ్చు దానివల్ల ఇస్రాయిల్ అందరూ అతనికి అధికారం ఇచ్చి ఇతనే మా పెద్ద ఇతనే మా అధ్యక్షుడు అని నిలబెడతారు నిలబెట్టినప్పుడు తీర్పు తీచ్చే తీర్పరుగా ఉన్నవాడు ఇస్రాయిల్తో ఇస్రాయిల్గా ఉంటూ దారిలో అంటే మూడు ఏడు సంవత్సరాల జర్నీ నిబంధన అందులో దారిలో అంటే మూడున్నర సంవత్సరాల దగ్గర వచ్చేసాడు ఆడి సర్పపు బుద్ధి బయటకు వచ్చింది దాన్ని నేను ఇంకా నేను చెప్తాను దానికి సంబంధించి ఎదరెదరికి వెళ్ళినప్పుడు దానికి ఇంకా చెప్తాను నాకు కనెక్ట్ అయినాయి అని నేను చెప్తాను ఇది ఇది నా ఒపీనియన్ బట్ నాకు సెట్ అవుతుంది మేబీ ఇట్ ఈస్ ట్రూ ఇది చాలా వరకు నిజం అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పరిస్థితులు అలా కనబడతాయి సో దారి మధ్యలో వాళ్ళకి వ్యతిరేకించి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి అనేకులను అనేకులు వెనక్కి పడుతున్నారు అంటే చచ్చిపోతారు ఇది వెనక్కి వెళ్ళిపోతారు మాకు ఈ నిబంధన వద్దని వెనకెళ్ళిపోతారు సో ఇలాంటి పరిస్థితులకు గురి చేసే అవకాశం ఆ పన్నెండు గోత్రాల లిస్ట్లో నాకు కనపడింది సో ఇంకొంచెం మనం తర్వాత దాంట్లో ఇంకొంచెం మనం పరిశీలన చేసుకుంటూ వెళదాం సరే మళ్ళీ ప్రకటన గ్రంథానికి వచ్చేయండి ఇంక మళ్ళీ దూరం వెళ్ళిపోద్ది మనం చూద్దాం మనం ఎప్పుడైనా ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం అటు తర్వాత నేను చూడగా అక్కడ చూసిన వాళ్ళు ఏమో భూమి మీద చూశాడు ఇప్పుడు చూడండి పరలోకంలో ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి వచ్చి వచ్చేసారు వెళ్ళావు వచ్చి కింద అండర్లైన్ చేసుకోండి అంటే ఎక్కడ మనం మిస్ అని చూసారా ఆ మిస్ అయిపోయిన పాయింట్ దగ్గర వాళ్ళు వచ్చింద్రన్న ఆల్రెడీ వచ్చి ఎవడూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడింది వారు తెల్లని వస్త్రాలు ధరించుకుని అందరూ వైట్ బట్టలే అందుకే తెల్ల తెల్ల చొక్కలు బట్టల సంఘాలు ఇన్స్టాల్ చేయొద్దు కానీ అదే పరలోకం ఈ ఈ క్లాతులు కాదవి ఈ క్లాతులు కాదవి శుద్ధమైన నార వస్త్రాలు అవి వేసుకోవడం తప్పేం లేదు బట్ వైట్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పే వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే కజ్జూరపు మట్టలు పట్టుకుని మళ్ళీ కజ్జూరపు చెట్లు ఎక్కడోనని అడగద్దు నాకు వచ్చింది డౌట్ కజ్జూరపు మట్టలంటే ఎదుటివాడిని రాజని ఎదుటివాడిని గొప్పవడం చేయడానికి యూదుల యొక్క ఒక స్టైల్ లేదా దేవుని ప్రజల యొక్క ఒక స్టైల్ చూడండి ఎరుసలంలోకి ఎంటర్ అవుతుంటే ఖజ్జోరపు మట్టలతో మనలు వాళ్ళు కజ్జోరం దొరకలేదు ఈత మటలతో తిరిగేతుంటారు ఇక్కడ ఏం చేస్తాం మన తైమాలో ఉంది చాలా కజ్జూరపు మట్టలతో వాళ్ళు దేవుణ్ణి గనపరుస్తున్నారు స్థుతిస్తున్నారు మహిమపరుస్తున్నారు ఇప్పుడు చూడే పదమూడు వచ్చిన పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు ఎక్కడి నుంచి వచ్చుచున్న వచ్చిరని నన్ను అడిగాను ఆగండి ఒకసారి యోన్ గెలదండి అసలు వచ్చినాడు ఎంతకు వచ్చాడు పరలోకం వచ్చాడు చూస్తే జనాలు విపరీతంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు చూసి వీళ్ళు ఎప్పుడు రా అప్పటికే విద్వాంసాలు ఇవన్నీ చూశాడు వీళ్ళెవరని చూస్తుంటే పక్క నుంచి ఒకడు ఎవరన్నా అని అడిగి నాకేం తెలుస్తుంది అదే చెప్పాడు నాకెలా తెలుస్తుంది మీరే చెప్పాలి ఓ మాట గుర్తుపెట్టుకో నువ్వు దేవుణ్ణి ఏ ప్రశ్న అడిగినా ఆయన నీకు సమాధానం చెప్తాడు దేవుని స్తోత్రం నువ్వు ఏదైనా తెలుసుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు కానీ ఆ క్వశ్చన్ నీకు రాలేదు అప్పుడు ఏం చేస్తాడో తెలుసా దేవుడే నిన్ను ప్రశ్నించి సమాధానం చెప్తాడు హలే లూయ్యా ఏబు గ్రంథంలో చూసా ఏబుని నేను అడుగుతా నువ్వు సమాధానం చెప్పు క్వశ్చన్లు వర్షం కురిపించేస్తాడు అవన్నీ ఆ ప్రశ్న అన్నిటికీ సమాధానం అన్వేషిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఎప్పుడైనా చూద్దాం దాని సంగతి చాలా అద్భుతంగా అవుతుంది దేవుడు నువ్వు అన్ని తెలుసుకోవాలని కోరుకుంటాడు నువ్వు తెలుసుకోవలసిన దాన్ని కనుక ప్రశ్నించకపోతే ఆ ప్రశ్న దేవుడే పుట్టిస్తాడు బైబిల్లో నువ్వు చదువుకుంటా పోయినప్పుడు నీకు ప్రశ్నలు ఎదురవుతుంటే నీ ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్తాడు ప్రశ్నించాల్సిన చాలా వదిలేసిపోయినప్పుడు ఎవడో ఒకటి నాలెటోడో ఇంకొకడో ప్రశ్న అడుగుతాడు నిన్ను అప్పుడు నువ్వు సమాధానాన్ని అన్వేషించాల్సి వస్తుంది ఎందుకంటే అది తెలుసుకోవాలని అది నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడు సరే ఇప్పుడు చూద్దాం అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగన్నాడట వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలని ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి ఆయన ఆలయములో ఆయన్ని సేవించుచున్నారు ఆలయంలో సేవిస్తున్నారట అక్కడ అక్కడ ఉన్న ఆలయంలో సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలైనా దాహమైనా ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు ఏలయనగా సింహాసన మధ్య గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దుకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును హలేలుయా హలేలుయా ఓ మాట చెప్పి పైకి వెళ్దాం మనం సింహాసనం మధ్య నుండు గొర్రె పిల్ల వాళ్ళకే కాపరు ఏట్రా భాష అర్థం అవుతుంది నాకు గొర్రె పిల్లకే కాపర కావాలి కదా గొర్రెపిల్ల పిల్ల కాపరేంటి ఒక్కొక్కడు మన దగ్గరికి వచ్చేవంటారంటే ఏసుక్రీస్తు ఇలా అంటాడు కదా నీ దేవుడు నా దేవుడు అయిన వాని దగ్గరికి ఎక్కిపోతాడంటే యేసు ప్రభుకే దేవుడు కావాలి అలాంటప్పుడు ప్రభు ఎలా దేవుడు అవుతాడు అంటే గొర్రె పిల్లకే కాపర కావాలి గొర్రె పిల్ల కాపర ఎలాగైంది మరి గొర్రె పిల్లకే కాపరి కావాలి కానీ గొర్రె పిల్ల అయింది ఏసుక్రీస్తుకి దేవుడు కావాలి కానీ ఏసుక్రీస్తు దేవుడు అవుతాడు హలే గొర్రెపిల్ల వారికి కాపరి అయి దాహం ఆకలి లేకుండా ఉండడానికి ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడట జీవజలం అంటే ఈ ఈ లెక్కకు విస్తారమైన జనాంగానికి జీవజలం ఇస్తాడట మరి సమరస్త్రీతో చెప్పాడు కదా నా ఎందు విశ్వాసం ఉంచితే జీవజలం ఇస్తానని ఆన్సర్ రాయాలి కదా ఎక్కడ ఇస్తాడో ఆన్సర్ ఏడో అధ్యయంలో రాశాడనమాట జీవజలపు బొగ్గల యొద్దకు నడిపించుకొని తీసుకుపోతాడట హలేలుయా వారి భూమి మీద కొకరుకు గుడారాలను కోల్పోయినందుకు దేవుడే వారికి గుడారంగా ఉంటాడట హలేలు ఉయ్య వారి భూమి మీద వృత్తిరే పెద్ద ఇల్లు ఎందుకు రా పరలోకంలో పడదాంలే అనుకుని భూమి మీద నిలువర పట్టణం వాళ్ళకి లేదనుకున్నందుకు దేవుడే వారికి పట్టణం అయితే హలేలు ఇక్కడ ఒక ఒక సిద్ధాంతం రావడానికి కారణం చెప్తాను వీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే ఏం చెప్పాడు అతను వీరు భూమి మీద మహాశ్రమల నుంచి వచ్చిన వారు అంతే వచ్చేసిన సిద్ధాంతం బయటికి మహాశ్రమంలో సంఘం ఉంటుంది వీళ్ళు ఏడో అధ్యాయంలో కనబడ్డారు కదా ఏడో అధ్యాయం దాకా ఉన్నాయి మహాశ్రమలు అంటే పక్క ఉన్నాయి వాళ్ళ తాతల పక్కన పక్కన ఏడు బోర్లు ఉన్నాయి దాని పక్కన ఏడు పాత్రలు ఉన్నాయి నువ్వు ఏడు ముద్ర మహాశ్రమలు అంటే ఈ శ్రమలు అసలా మీకు చిన్న క్లారిటీ ఒక పదం పట్టుకుంటే అది ఏంటో అర్థం అవ్వాలి మనకి అంచుదినములు అంచుదినములు అంటే ఏంటి చివరి దినాలు ఓకే అపోసరా పేదరి మేడగది మీద ప్రసంగం చేస్తా పరిశుద్ధాత్మతో నిండిన వాడే దినములో ఆత్మను కొమ్మరిస్తున్నారు కదా అది ఇప్పుడు నెరవేరుంది అన్నాడు అంటే అంచదినములు ఎప్పుడు సడే చెప్పండి అంచె దినముల్లో ఉంటూ పౌలు గారు ఇంకో మంచి మాట అన్నాడు అంచె దినములు అపాయకరమైన కాలం అంచె అంచెదినముల్లో ఉన్న పౌలు మళ్ళీ ఇంకో అంచె దినముల గురించి రాస్తున్నాడు వీళ్ళిద్దరూ ఈ రెండు దినాల గురించి రాస్తున్నారు రా బాబు అంటే అప్పుడెప్పుడో దాని వాళ్ళు దినములు అందరూ పది ఆ పలు పలు ప్రేసులకి తిరిగి విద్యను సంపాదించుకుంటారని చెప్తున్నాడు అంచెదనములు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అసలు అంటే అంచెదినములు అనగానే ఇదను చేయకూడదు అక్కడ ఉన్న దినములు ఏంటి ధర్మశాస్త్రానికి అంచెము కృపాకాలానికి ప్రారంభము అదే ఆ తరపు అంచెదనములు ధర్మశాస్త్ర తరానికి అంచెదనములు ఈ కృపాతారానికి అంచెదిన ఇదిగో దౌర్భాగ్య దినాలు ఇవి అక్రమం విస్తరించి ప్రేమ చల్లారింది ఎందాక అనుకున్నాం కదా దౌర్భాగ్య దినాలు వచ్చినాయి ఈ ఇది ఈ అంచె దినాలు మాశ్రమ అనగానే ఏంటి అనుకోకూడదు మీకు మాట చూపిస్తాను మత్తవార్త మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినా చూడండి అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలం అంతైనను విశ్రాంతి దినమంతైనాను సంభవించకూడదని ప్రార్థన చేయండి అన్నాడు మహాశ్రమ కనబడింది రే ఆ ఇప్పుడు సరే మహాశ్రమే అనుకుందాం అండి ఇది మహాశ్రమే ఎక్కడ పారిపోతా ఒలకలు పడతంటే అది శనివారం అవ్వకూడదంట సరే శనివారం కాదు మిగతా రోజులు పారిపోతే ఏంటి ఉపయోగం మిత్తి మీద ఉన్నవాడు కిందకు రావద్దు అన్నాడు మిత్తి మీద ఉన్నవాడు కాలిపాడా అంటే దేనికోసం చెప్పాడు మహాశ్రమ అనగా అనేది అదేనా మహాశ్రమ అంటే చాలా కష్టాలు పడి వచ్చారు చాలా ఇబ్బందులు పడి వచ్చారు ఈరోజు ఎన్ని బాధలు అండి క్రిస్టియన్స్కి చర్చిలు కోలబడేతున్నారు కాలినరికేతున్నారు నాలుకలు కోసేస్తున్నారు తలకాయలు కోసేస్తున్నారు బైబిల్ తగలడేస్తున్నారు చర్చిలు పెట్టుకుని ఇవ్వట్లేదు పర్మిషన్ రానివ్వట్లేదు కొన్ని రాష్ట్రాల్లో ఈ మత మార్పిడి చట్టాలు వచ్చేసినాయి ఎవరన్నా మతం మారాలంటే ఇంట్లో వాళ్ళందరూ సంతకం పెడితే కానీ అటు బాప్తిజం పొందడానికి కుదరదు ఒకవేళ అటు బాప్తిజం పొందేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళందరూ ప్రాబ్లం ఏమన్నా నాకు తెలియదు మా పాస్టర్ గారు ఇచ్చారంటే మూడు సంవత్సరాలు లోపల లక్ష రూపాయలు ఫైను ఎంతటి భయంకరమైన పరిస్థితి భక్తి చేయడానికి ఎన్ని సమస్యలు అంటే భక్తి చేయడానికి సొసైటీ నుంచి భక్తి చేయడానికి నాకు ఎన్ని సమస్యలు నాకు కావాల్సిన తినలేను నాకు కావాల్సిన చూడలేను నాకు కావాల్సిన చోటకి వెళ్ళలేను నాకు నచ్చిన విధంగా నేను సంతోషించలేను ఈలో బంధువుల నుంచి మిత్రుల నుంచి మన విశ్వాసానికి అనేకమైన ఇబ్బందులు వ్యతిరేకతలు ఆటంకాలు అపోసిన పౌలు ఉన్నాడు తెలుసా అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి క్రీస్తునందు సద్భక్తి కలిగిన వాడు మహా బహుశ్రమలు పాలగును మంచి భక్తి చేసే ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి ఆ శ్రమల్లోంచి వచ్చారని చెప్తున్నారు శ్రమల్లో ఆగిపోలేదు వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అక్కడ ఆగిపోలేదు ఆ శ్రమల్లోంచి నడిచి వచ్చేసారు వాళ్ళు హలే లూయం అంతే తప్ప దాన్ని మహాశ్రమలకు లింక్ పెట్టడానికి ఎట్లా కుదురుతుంది కుదరదు ప్రతి విశ్వాసి శ్రమ పడాల్సిందే పోని వాళ్ళు అన్నదే నిజం అనుకుంటే మనకు క్వశ్చన్ రావాలి ఏంటంటే మహాశ్రమలు పోనీ వాళ్ళు అన్నట్టు మూడున్నర సంవత్సరాలను మూడున్నర సంవత్సరాల మహాశ్రమల కాలంలో ఏమేమి జరుగుతున్న చాలా భయంకరమైన సంఘటనలు అని జరిగింది ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో చచ్చిపోయిన క్రైస్తవులు ఎంతమంది అట్ట అక్కడ ఎంతమంది ఉండాలి అక్కడ ఎవడునూ లెక్కింపజాలని అబ్బా అంత అంత ఆలోచన ఉందా మూడున్నర సంవత్సరాల్లో చచ్చిపోయే క్రైస్తులు ఎవడో లెక్కింపలేనంతమంది పరలోకం పోతారా భూమి మీద నాలుగు వందల ఇరవై కోట్ల మంది క్రైస్తులు ఉన్నారు అందులో నూట ముప్పై కోట్ల మంది వాళ్ళు తీసేయండి ఎవరన్నా లెక్క వేసుకుని లెక్కల్లో ఎవరన్నా ఉంటారు తీసేయండి తీసేస్తే మూడు వందల కోట్లు వేసుకుంటారు రఫ్గా మూడు వందల కోట్లు సబ్బాతోళ్ళు ముప్పై కోట్ల మంది ఉన్నారు తర్వాత యహోజాక్షులు బ్రణామోళ్ళు వీళ్ళందరూ పది కోట్లు పైకి చిన్నకున్నారు వాళ్ళు తీసేయండి నలభై కోట్లు మొత్తం వీళ్ళు తీసేయండి తీసిన తర్వాత నామకార్థమైన డినామినేషన్లో డినామినేషనే తప్ప ఇంకోటి ఏమీ లేదనే బ్యాచ్ వాళ్ళ వంద కోట్ల మంది ఉంటారు లేదు మా చర్చి కోసం నేను పీక్ కోసుకుంటానని బ్యాచ్ ఉంటుంది హైదరాబాద్లో అక్కడెక్కడ బ్యాచ్ చర్చిల్ని ప్రేమించి బ్యాచ్లు ఉంటాయి ఏ పై పైకి పైరు నేను చర్చిల్లోనే ఉంటారు వాళ్ళు వాళ్ళ చర్చిలు వాళ్ళ చర్చిలు అంటే ప్రేమ కాబట్టి చర్చిలో కూర్చుంటారు ఈ బ్యాచ్లు నులివేచ్చని వాళ్ళు నామకార్తన వాళ్ళు ఆత్మను నమ్మిన వాళ్ళు ఆత్మను దూషించిన వాళ్ళు వీళ్ళందరినీ పీక్ పాడస్తే ఎంతమంది ఉంటారంటారు అంటారు క్రైస్తువులు ఆ క్రైస్తవుల్లో చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు మహాశ్రమల కాలంలో చాలా తక్కువ ఫిగర్ ఉంటుంది మహాశ్రమల కాలంలో ప్రభు కోసం చచ్చిపోయి పరలోకానికి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పాయా జాతులు ఆయా బాధలు ఎవడో లెక్కింపజాలని మా సైన్యంగా వాళ్ళు ఉన్నారంటే మనం అనుకున్న మహాశ్రమంలో అయ్యి ఓట కాదని మనకు అర్థమవుతుంది చాలా సులువుగా ప్రతి ఒక్కరూ శ్రమ అనుభవించే ప్రభు దగ్గరికి వస్తాను అయితే అక్కడ ఉన్న ఒక అద్భుతమైన గొప్ప మాట వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే వాళ్ళు మహాశ్రమలు అనుభవించారు ఓకే అనుభవించిన తర్వాత ఏం చేస్తే వచ్చారు నా కోసం చాలా పరిచయం చేశారు అనలేదు నా కోసం ఆస్తులు అమ్మేసుకున్నారు అందుకు తీసుకొచ్చాను అనలేదు నా కోసం చచ్చిపోయారు అందుకు తీసుకొచ్చాను అనలేదు నా కోసం తమ పిల్లల్ని నాకు బలిగా ఇచ్చారు నాకు నాకు పరిచయకు ఇచ్చారు అనలేదు తమ డబ్బుని నా సేవకి ఇచ్చారు అనలేదు ఏమన్నారో తెలుసా గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కుని నందునా అన్నాడు ఏసు రక్తంలో నీ పాపాలు కడుక్కోవడం మాత్రమే పరలోక వెళ్ళడానికి క్వాలిఫికేషన్ నీ అర్హత నీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా ఏసు రక్తములో నీ పాపాలు కడుక్కోవడం వాళ్ళు ఏం చేయలేదు చేసి ఉండొచ్చు మంచి పనులు వాటిని బట్టి పరలోకి రాలేదు అందుకని వీళ్ళు నేను ఆకలిగా ఉంటే ఆహారం ఇచ్చారు అందుకు పరలోకం ఆ అన్నిటికీ తర్వాత ఎక్స్ట్రా బహుమానాలు వచ్చు కానీ ఒకడు పరలోకం రావడానికి ఒకే ఒక్క అర్హత ఒకే ఒక్క కారణం ఏసు రక్తములో మన పాపాలు కడుక్కొన్నట్టు అహలెలుయ అది ఉచితం కృప ద్వారా ఈరోజు మనందరి ముందు మిగిలి ఉన్న బాధ్యత మనందరి యొక్క మీదట చేయాల్సిన పని ఏంటో తెలుసా గొర్రె పిల్ల రక్తంలో మన వస్త్రాలు ఉతుక్కోవాలి కడుక్కోవడం కాదు ఉతుక్కోవాలి ఉతుక్కోవడం అంటే అర్థం ఏంటి మూల 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 మూలలో ఏముందో దానిని ఉతకాలి నాంచి నాంచి మోకాళ్ళ మీద కన్నీరు కాచి కాచి నీ లోపాలు దోషాలు ఏమైతే ఉన్నాయో ఏసు రక్తములో గనక కడిగేసుకుంటే ఎంత బాగున్నాయో అక్కడ మాటలో దేవుడు తన గుడహారమును వారి మీద కప్పును సింహాసన మధ్య ముందు గొర్రెపిల్ల వారిని చేవచ్చల బొగ్గల చెప్తా తీసుకెళ్ళి ఆకలైనను దాహం అయినను ఎండ దెబ్బైనను లేదంటే ఇవన్నీ అనుభవించారు వాళ్ళు ఆకలి అనుభవించారు దాహం అనుభవించారు ఎండ దెబ్బలు అనుభవించారు ఇబ్బందులు అనుభవించి అవేమీ ఇక ఉండవట వారు ఎల్లప్పుడూ సంతోషంగా దేవునితో తమ జీవితాన్ని కొనసాగించుకుంటారట దేవునికి స్తోత్రం హలేలుయా అంత గొప్ప భాగ్యం రావడానికి ఏ మంచి పనులు చేయాలయ్యా ఏ దాన ధర్మాలు చేయాలయ్యా అంటే అవన్నీ కాదు వాటికన్నా ముందు చేయాల్సిన పని నువ్వు ఈ గుర్రె పిల్ల రక్తంలో కడుక్కుని చెడ్డ చేయకుండా ఉండవు ఈ లోకంలో చెడ్డు చేయకుండా ఉంటే అదే చాలా పెద్ద మంచి చేసినట్టు ఎదుటోడికి నువ్వు కీడు కలిగించకుండా నష్టం కలిగించకుండా నేను ఉద్యోగాలు పెట్టుకున్నవాడికి నేను వ్యాపారంలో పెట్టుకున్నవాడికి నీతో పార్ట్నర్షిప్లో ఉన్నవాడికి నిన్ను స్టూడెంట్గా ఉన్నవాడికి నీ నువ్వు నీ దగ్గరికి ఎవరన్నా నేర్చుకోవడానికి వచ్చినావు నువ్వు నీ సే నువ్వు సేవకుడుగా ఉంటే సేవకుడు నువ్వు ఏ బాధ్యతలోనో ఆ బాధ్యతలు ఎదుటోడికి చెడు చేయకుండా ఉంటే అదే సమాజానికి చేసే గొప్ప మంచి గొప్ప మంచి అందుకేం మాట్లాడుతున్నాడు వారు గొర్రె పిల్ల గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు అదొక్క పని మనం చేస్తే మనం పరలోకం పోతాం వీళ్ళెక్కడి నుంచి వచ్చిన వారు అడిగించాడు కావాలని ఎందుకంటే బహుశా ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉండాలేమో ఎన్నో ఎన్నో క్వాలిఫై అవ్వాలంటే ఇంకెన్నో చేయాలేమో అని అనుకుంటారని ఆ మాట అడిగించాడు దేవుడు ఇంతమందిని నేను తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా అని అడిగించాడు వాళ్ళందరూ అందుకే అన్నారు ఏమో తెలుసా సింహాసునాసుడైన మా దేవునికినే గొర్రె పిల్లకను మా రక్షణకై స్తోత్రము మొహలెలుయ ఎందుకు గొర్రె పిల్లకు స్తోత్రం చెప్పారు తెలుసా ఆ గొర్రె పిల్ల వాళ్ళని వాడు పరలోకం వచ్చాడు హరే లూయో ఈ రోజు ఈ గొర్రె పిల్ల మీద మండిపడి దేశ ప్రభువుని అవమానించే క్రైస్తవులు వీళ్ళందరూ అక్కడికి వెళ్లరు గొర్రె పిల్ల రక్తాన్ని ఆశ్రయించి ప్రభా నీవే మాకు శరణం నువ్వు నువ్వు తప్ప మాకు వేరొక దిక్కు లేదు దిక్కు లేదు ఏహో సాక్షులు క్రీస్తు విరోధులు వీళ్ళందరూ ఏమిటో తెలుసా ప్రభా యహోవా నీవు అతన్ని పంపినందుకు నీకు స్తోత్రం యోహోవా అతను రక్తం కార్చేలా నువ్వు చేసినందుకు నీకు స్తోత్రం యహోవా అతని రక్తంలో మమ్మల్ని కడుగుతున్నందుకు నీకు స్తోత్రం మధ్యలో ఏది మరి వీళ్ళెందుకు గొరిపిల్లకి సాస్తాంగ పడ్డారు వీళ్ళెందుకు గొరిపిల్లని ఆరాధించారు వీళ్ళెందుకు గొర్రెపిల్లకు స్తోత్రం చెప్పారు వాళ్ళెందుకు చెప్పలేదు వీళ్ళెందుకు చెప్పారు వాళ్ళ కిందకు పోయే బ్యాచ్ వీళ్ళ పైకి పోయే బ్యాచ్ కాబట్టి దేవునికి స్తోత్రం దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు మనందరం అత్యవసరంగా చేయాల్సిన పని ఒకే ఒక్కటి ఆ గొర్రె పిల్ల రక్తములో మన వస్త్రాలు ఒత్తుకోవాలి ఎవడో నీకు చెప్తే నువ్వు వినకపోవచ్చు నమ్మకపోవచ్చు పట్టించుకోకపోవచ్చు లెక్క చేయకపోవచ్చు కానీ నీకు నువ్వు ప్రశ్నించుకో నువ్వు ప్రార్థిస్తుండగా దేవుడిని కంటికి చూపించిన ప్రతి పాపమును ఒప్పుకుని ఆయన రక్తములో నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవలే దట్ ఈస్ ద ఓన్లీ క్వాలిఫికేషన్ అదొక్కటే రత అదొక్కటే రహత ఎంత నాకు నచ్చిందో ఎంత గొప్పోడు ప్రభా నువ్వు ఎంత గొప్పోడు ప్రభావ వారి భూలోక మందు జ్ఞానం కలిగిన వారు వారి భూలోక మందు విద్య కలిగిన వారు వాళ్ళ భూలోక మందు ఆస్తి పరులు వాళ్ళ భూలోక మందు పండితుల భూలోకంలో నా రక్తములు వాళ్ళ వస్త్రాలు ఉత్తుకున్నారు అదే కారణంతో నేను వాళ్ళని పరలోకం తీసుకొచ్చేసాను హలే లూయా ఆ భాగ్యంలో మనమందరము నిలిచినట్లు యేసు రక్తములో మన పాపములన్నీ శుద్ధి చేసుకుందాం ఆయన వద్దని జీవితాన్ని పెట్టి యషా ఎలాగ అతని ముఖ కాంతులు తిన్న పాపాలని గ్రహించుకున్నాడో ఆరాధనలో ప్రార్థనలో గ్రహించుకున్నాడు గ్రహించుకున్న దాన్ని కడగబడిపోయాడు అలాగే నువ్వు ఆమెను చెప్పులోపు కడగబడి విడుదలై పడనకు ప్రభు కృపచూపును గాక ఈరోజు మనం ఐదవ ముద్ర ఆరో ముద్ర ఏ ముద్రో సంబంధం తెలియకుండా ఏ ముద్రకు సంబంధించిందో తెలియని అధ్యాయాన్ని చూశాం ఆరు అధ్యాయం ఆరు ముద్రలు కనబడి అధ్యాయం ఏం ఏం లేదు దాంట్లో ముద్రలకు సంబంధించిన సమాచారం ఏది లేదు దాంట్లో కానీ ఎనిమిదో అధ్యాయంలో దానికి సంబంధించిన సమాచారం ఉంటుంది ప్రభు చెత్తవైతే ఆయన రాక ఆలస్యమైతే మనం దాని గురించి వచ్చేవారం తెలుసుకుందాం కానీ ఈలోపు ఇప్పుడు అత్యవసరంగా మనం చేయాల్సిన పని గొర్రె పిల్ల రక్తంలో మన పాపాలను కడుక్కొని హాయిగా అంటాడు కదా ఆ దినమును వారు కొత్త పాటలు పాడుకుంటూ సీయోంలోకి సంతోషంగా ప్రవేశించుదురు అన్నట్లుగా సంతోషంగా ఆయన రాజ్యంలో ప్రవేశించుదుముగాక